సంఘం 9వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతాం. ఇంకా నేను వాక్యం స్టార్ట్ చేయలేదు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనం. ఒక ఫేమస్ చాప్టర్ రైట్, వర్స్ 11 and 12. దాంట్లో నుంచి మనం వాక్యలో వెళ్ళాం. డిఫరెన్స్ చెప్పానంటే ఎవరు తీసి చదవండి. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలు వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. 13 ఇంపార్టెంట్. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను తప్పి చేత సొమ్మసిల్లుదురు. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. ఏ దినమందు? అంత్య దినముల్లో, వాక్యము దొరకని దినాల్లో, వాక్యము కరువైపోయిన దినాల్లో, పరిశుద్ధాత్మ కూడా దొరకని దినాల్లో, వాక్యము కరువు అవడం అంటే పరిశుద్ధాత్మ కూడా లేకపోవడమే. ఎందుకంటే వాక్యమే ఆత్మ ఖడ్గం. హల్లెలూయా. వాక్యము పరిశుద్ధాత్మనే లేకపోతే ఇంకా దేవజనులు ఎక్కడ ఉంటారు ప్రకటించడానికి? దేవజనులు కూడా ఉండని సమయం ఏంటి? సమయం అది ప్రభు రాకడలో సంఘం ఎత్తుబడిపోయిన సమయం. అది మనకు తెలిసినంత వరకు ప్రభు రాకడలో ఎత్తబడే గుంపు ఒకటైతే విడవబడే గుంపే చాలా పెద్దది. ఆ విడవబడిన గుంపులో అధిక శాతము ఈ లేఖన భాగం ప్రకారం యవనస్తులేకు. అందుకే వాళ్ళను ఉద్దేశించే స్పష్టంగా ఎత్తిపెట్టి రాస్తున్నాడు. ఆ దినముల్లో విడబడిన వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధుల్లో ఉండొచ్చు, అడల్ట్ పీపుల్ కూడా ఉండొచ్చు. కానీ నేను స్పష్టంగా వీళ్ళెందుకు ప్రస్తావించాను ఇక్కడ. వీటన్నిటిలో ప్రాముఖ్యమైన పాయింట్ ఏం కనిపిస్తుందంటే, అసలు వీళ్ళు విడవడడానికి కారణం ఏంటి? ఇట్ ల్యాక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం కొరకైనా ఆరాటం లేదు, దాహము లేదు, దప్పిక లేదు, ఆకలి లేదు, ఆశ లేదు, ఏమి లేదు, ఆసక్తి లేదు. బికాస్ దేర్ ఓన్ గోల్స్, కెరియర్స్ బిలాంగ్ టు ద వరల్డ్. లోకములు నేను ఏ విధంగా టాప్ రేంజ్కి వెళ్ళగలను? మనం లోకంలో ఎంత టాప్ రేంజ్కి వెళ్ళినా లోకం అట్టడుగు స్థితికి దిగసారిపోయిన దినాల్లో మనం ఉన్నాం. లోకంలో సంపాదించి సాధించి గొప్ప పొజిషన్కి వచ్చి చేసేది ఏమీ లేదు. రీసెంట్లీ చూశాను, కొన్ని పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. ఒలింపిక్లో మెడల్స్ తెచ్చుకున్న ఒక సహోదరి పానీపూరి నమ్ము. ఏం సాధించావు జీవితంలో? ఏంటి గిన్నెస్ బుక్లో పేరు సంపాదించి సాధించిందే ఉంది, టాపర్ వచ్చి సాధించిందే ఉంది, వెరీ గుడ్, ఓకే, సొసైటీలో ఒక పేరు సంపాదించారు, దాట్స్ ఓన్లీ. అందుకే ప్రభు మాట అంటాడు, లోకం అంతా సంపాదించి నేను నో లూజ్ చేసుకుంటే వాట్ యు హావ్ గెయిన్డ్ యాక్చువల్లీ యు గెయిన్ నథింగ్. సో నా రిక్వెస్ట్ అండి, డాక్టర్ కాబట్టి యూత్ మీటింగ్ బి సీరియస్, కొంచెం గంభీరంగా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. God is going to speak to you. Hallelujah. Hallelujah. Stotram. Hallelujah. Hallelujah. So, love marriage and live in relationship. Okay. అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే చాలా ఇర్రిలెవెంట్గా ఉంటుంది. అంటే టాపిక్లో కలవదేమో అనిపిస్తుంది, కానీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం
ఇరవై నాలుగో వచనం చదువుతాం. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోగుచున్నాడు కాని ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి యుండని ఎడల వానికి మేలని చెప్పాను. స్తోత్రం చెప్దాం కదా ఒకసారి. హల్లెలూయా. ఒక దేవుడు నాల్సిన మాటన అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. మనం అన్నామంటే వేరు. హల్లెలూయా. ఒక చెడ్డవాడిని చూసి, ఒక టెర్రరిస్ట్ని చూసి, ఒక రేపిస్ట్ని చూసి, ఒక శాడిస్ట్ని చూసి, ఒక సైకోను చూసి జనరల్గా పబ్లిక్ అంటారు ఈ మాట ఏమని, వీడు పుట్టల మొత్తం బాగుండేది అని. అలాంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు అంటారన్నమాట, ఇలాంటి వాడని నాకు ముందే తెలుసుంటే తల్లి ఏమంటది, పుట్టినప్పుడు పీకలు ఒక చంపేసేదాన్ని అంటుంది. అంతే కదా, లేకపోతే కడుపులో ఉంటుంది నా విషయం నాకు తెలిస్తే ఏదో మింగి కడుపును చంపేసేదాన్ని బిడ్డని, ఇంత దరిద్రుడ వీడు అంటది ఒక తల్లి. ఎందుకంటే మనుషుల పుట్టుకలో మన ప్రమేయం ఏమి లేదు, అంటే అతని స్వభావం విషయంలో మన ప్రమేయం ఏమి లేదు. వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్. అతను ఎలా ఉంటాడు మనకేం తెలుసు, ఆ ఆప్షన్ మనకే కనుక ఉంటుంటే కదా చక్క హ్యాండ్సమ్ మనుషులు పుట్టేలాగా ప్రపంచ సుందరులు పుట్టేలా చేసుకుంది వాళ్ళని, మేధావులకి సైంటిస్టులు పుట్టేలాగా. అఫ్కోర్స్ అది చేస్తున్నారు త్రూ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ క్లోనింగ్ ద్వారా. బట్ దేవుడు అనాల్సిన మాటేనా ఇది? ఎందుకంటే వి సే ద పీపుల్ ఆర్ బోర్న్ బై గాడ్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని మూలంగా పుడుతున్నారు అంటాం కాబట్టి దేవుడు అనాల్సిన మాటేనా ఇది, పుట్టకపోతే బాగుండేది అని దేవుడు అన్నాడు ఒక రోజు. అని అదేంటి ప్రభు చాలా వెడ్డోను కదా, దేవుడు కనపడితే ఇదే అడుగుతున్నాను, నువ్వు అనాల్సిన మాట నేను పుట్టించిందే నువ్వు, నువ్వు ఏ మాట అంటానేంటి, హూ ఆర్ టు బ్లేమ్ నా, ఎవరిని బ్లేమ్ చేయాలి అనేది ఇప్పుడు పాయింట్. స్వప్నం చెప్తాను కాదు ఒకసారి. అసలు ఈ పాయింట్లో మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మనుషులు ఎవరి వలన పుడుతున్నారు అని చెప్తారు. హల్లెలూయా. ఇదే సందర్భంలో ఇంకొక సీన్ చూద్దాం. ఆది కాండము 16వ అధ్యాయము. ఆది కాండము 16వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా లాంటి వాడు పుట్టక పుట్టి ఉండని ఎడల మేలు అని అన్నాడంటే జాగ్రత్త. మామూలుగా జనరల్ గా ఇలాంటి ఉంటాడని నేను అనుకోలేదు అని పాయింట్ వస్తుంది అక్కడ. ఇది ఇలాగవుతాడు అనుకోలేదు, అలాగని ముందే తెలిస్తే పుట్టకుండా ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ మాత్రం పుట్టకుండానే ఒక వ్యక్తి స్వభావాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇది ఎలాంటి, వీడి వలన ప్రపంచం అంతా భయంకరమైన టెర్రరిజంలో ఇరుక్కుంటుంది అని ఇండైరెక్ట్ గా ప్రభు చెప్పిన ప్రవచనం ఇది. ఇతని చేతులు అందరికి విరోధముగా, అందరి చేతులు ఇతనికి విరోధం, ఎవరితో కూడా సమాధానంగా ఉండడు వీడు అని అర్థం. బయట వాళ్ళతో సమాధానం లేదు, వాళ్ళకి వాళ్ళ లోపలే సమాధానం లేదు వీడికి. అడవి గాడిద వంటి వాడు
గాడిదని ఒక మూర్ఖాత్మక జంతువుగా తీసుకున్నా. అడవి అంటే కూడా మనిషి కాదని అర్థం ఇక. మనిషి కాదు వీడు అని అర్థం. మనుషులను చంపి చీల్చి చెండాడితే వార్తాపత్రికలు కానీ టీవీలో కానీ ఇచ్చే టైటిల్ ఏంటో తెలుసా? పాశవిక చర్య అంటారు. ఏం చర్య అంటే పశు ప్రవర్తించిన ప్రవర్తన అర్థం. ఒక పశువులలా ప్రవర్తించాడు వీడు అని అర్థం. జనరలీ ఈస్ నాట్ అ హ్యూమన్ బీయింగ్, ఈస్ అ బీస్ట్. వాడు ఒక పశువు, మృగం. మగాడు కాదు మృగాడు అంటారు వీళ్ళు. పాయింట్ అంటే వీళ్ళందరూ ఎలా పుట్టుకొచ్చారు భూమి మీద? ఇస్ గాడ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? దేవుడే. ఎలా వీళ్ళ అంటలు పుట్టిస్తున్నావు ప్రభువా? వీళ్ళంటలు పుట్టుకుంటుంటే బాగుండదు మనం ప్రార్థన చేస్తుంటే. ఆయన ఉంటాడు ఇలాంటి పుట్టుకుంటే బాగుండదు నేను కూడా అనుకుంటాను అంటే అదేంటి ప్రభు మళ్ళీ మమ్మల్ని ఎలా ఎదిగించావు ఆయన? సో ద పాయింట్ ఇస్ భూమి మీద ఉన్న 750 కోట్ల జనసంఖ్యలో అందరూ దేవుని వలన పుట్టిన వారు కాదు. జనరల్గా మనం అలాగే అనేస్తాం, అందరినీ దేవుడు పుట్టించాడు. దేవుడు పుట్టించింది ఒక్కడిని, సృష్టించింది ఒక్కడిని, అతని పేరు ఆదాము. స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన పోలికలో తన రూపముందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృష్టించాడు. మన మిగిలిన వాళ్ళు ఎలాగొచ్చారు? వాళ్ళందరినీ దేవుడు సృష్టించలేదు. ఆది కాండము 5:3 చదువు ఒకసారి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. దేవుడు ఎలా సృష్టించాడు? తన పోలిక చెప్పున తన స్వరూపం ముందు సృష్టించాడు. ఎవరిని? ఆదాముని. ఆదాము పాపము చేయక ముందే గనక పిల్లలు పుట్టుంటే ఎలా పుట్టేవారు? దేవుని పోలికలో దేవుని స్వరూపమునే పుట్టేవారు. ఆదాముకి పిల్లలు ఎప్పుడు పుట్టారు అంటే ఆ స్వరూపము ఆ పోలిక కోల్పోయిన తర్వాత పుట్టారు. అప్పుడు పుట్టారు కనుక ఎలా పుట్టారు? ఆదాము స్వరూపము. స్వరూపం అంటే అవుట్వర్డ్ అపియరెన్స్. బట్టలు అప్పటికే బట్ట లేకుండానే పుట్టింది. ఇప్పుడు మనం ఎలా కనపడతాం అప్పుడు అలా పుట్టింది. పోలిక అంటే క్యారెక్టర్, గుణలక్షణాలు, స్వభావం, నేచర్, అతని అభిప్రాయాలు, అతని కోరికలు. పాపము ప్రవేశించిన తర్వాత అతని కోరికలు ఎలాగుండేవో అలాంటి కోరికలతోనే. అందుకనే పౌలు అంటాడు ప్రకృతి సంబంధమైన మనుషుల ద్వారా పుట్టిన వాడు ప్రకృతి సంబంధమైన వాడే. మట్టి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన వాడు మట్టి నుండి పోలిక పుట్టిన ఆ స్వరూపాన్ని ధరిస్తాడు. ఈ సందర్భంలో అర్థమవుతుందేంటి తెలుసా? అందరి పుట్టిన కల దేవుడు లేడు. మనుషులు 4 రకాలుగా పుడతారు. యోహాను సువార్త 1:13 చదువుదాం. వారు దేవుని వలన పుట్టిన వారే కాని. గమనించండి 1:13 యోహాను సువార్త, వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలన అయినను, రక్తము వలన అయినను, శరీరేచ్ఛ వలన అయినను, శరీరేచ్ఛ వలన అయినను, మనుష్యేచ్ఛ వలన అయినను, మనుష్యేచ్ఛ వలన అయినను పుట్టిన వారు కారు, పుట్టిన వారు కారు. స్తోత్రం గట్టి ఒకసారి గట్టి హల్లెలూయా. Now you got the point. చూడండి ఇప్పుడు నా వైపు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. భూమి మీద ఉన్న 750 కోట్ల జనాభాలో ఇంకా చనిపోయిన వాళ్ళ జనాభా పెట్టుకుంటే ఎన్ని బిలియన్స్ మనకి లెక్క లేదు, కానీ వాళ్ళందరూ కూడా అందరూ దేవుని వలన పుట్టిన వారు కారు.
కొందరు రక్తం వలన పుడుతున్నారు, గమనిస్తున్నారు, కొందరు శరీరేచ్ఛల వలన పుడుతున్నారు, కొందరు మనుష్యేచ్ఛ వలన పుడుతున్నారు, అండ్ ఆఫ్ కోర్స్ కొందరు దేవుని వలన కూడా పుడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రకాలుగా పుట్టుకు రావడానికి గల రీజన్ ఏంటో తెలుసా? మ్యారేజ్. ఏంటి వివాహం? వీళ్ళు ఇలా పుట్టుకు రావడానికి కారణం వీళ్ళు కారు, వీళ్ళ తల్లిదండ్రులు చేసుకునే వివాహం. ఎవరన్నారు కానీ కరెక్ట్ అన్నారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ అమ్మడం మన ఇండియాలో కంప్లీట్ లీగల్. ఆల్కహాల్ విస్కీ బ్రాంది అమ్మడం, సిగరెట్లు అమ్మడం కూడా లీగల్లే, గుట్కా కైన్లు అమ్మడం లీగల్. డ్రగ్స్ అమ్మడం ఎందుకు ఇల్లీగల్? మన దృష్టిలో డ్రగ్స్ ఏంటో, ఆల్కహాల్ ఏంటో, సిగరెట్ ఏంటో, గుట్కా కైన్ ఏంటో, ఆల్ ఆర్ అడిక్షన్స్. అది ఎందుకు లీగల్ అయింది, ఇదే ఇల్లీగల్ అయింది? అవి రిజిస్టర్ అయ్యాయి, ఇది రిజిస్టర్ అవ్వలేదు గవర్నమెంట్. రిజిస్టర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే గవర్నమెంట్కి వాట వెళ్తుంది, అది కూడా తింటుంది అన్నమాట. మీరు చేసే బిజినెస్ వలన గవర్నమెంట్కి లాభం అంటే మీరు మిమ్మల్ని లీగలైజ్ చేస్తారు. దేంట్లో గవర్నమెంట్కి లాభం లేదో దానికి లీగలైజ్ చేద్దాం, దానికి లీగల్ అంటారు. The same way, when marriages are not registered, they are illegal. The problem is, government register cheyadanni. The point is, heaven should register our marriages. So, you can get it, sir. Then at the heaven register cheyado, it's all illegal. Okay? When there forms an illegal relationship, there is a defiled production. చూడండి ఆది కాండము 6వ అధ్యాయము. మొదటి వచనం చదువు సార్. అరణ్య భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత ప్రభు ఒక మాట చెప్తూ, ప్రభు రాకడకు సంబంధించిన సూచనల గురించి చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. నోవహు కాలంలో ఎట్లుండెనో మనుషు కుమారుని రాకడ దినములు కూడా అట్లనే ఉండును అని చెప్తూ, నోవహు కాలంలో జరిగిన రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఒకటి హ్యూమన్ సొసైటీ పరంగా మనుషులు చెడిపోయిన స్థితిని గురించి చెప్పుకుంటూ వస్తాడు, రెండోది ప్రకృతి పరంగా ప్రకృతి ప్రళయం గురించి చెప్పాడు. ఈ రెండు కూడా ఈరోజు రెలెవెంట్ అన్నమాట. ఒకటి, నరులు విస్తరింపనారంభించి నవో కాలంలో ఈరోజు కూడా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇస్ ఇన్ ద పీక్ స్టేజ్. చాలా విపరీతంగా పాపులేషన్ పెరుగుతుంది ఆ కాలంలో ఈ కాలంలో కూడా. నెక్స్ట్, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు నరులు విస్తరింపనారంభించి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. ఒక్క నిమిషం స్తోత్రం గట్టిగా హల్లెలూయా. నాకు ఈ టాపిక్ కూడా చాలా ఇష్టం, చూపు గురించి చాలా సంతోషిస్తాను నేను. భర్తమై గుడ్డివాడు ప్రభుని పిలుస్తాడు, నన్ను కనికరించి దావీదు కుమారుడు అని. ప్రభు దాటిపోతాడు, జనసమూహం ఉండరు, చాలా విపరీతంగా ఉంటారు, వాళ్ళందరూ గద్దిస్తారు వాడిని పిలవకుని. అయినా ఇంక వీడు బిగ్గరగా అరిచినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, యేసు అంతటా నిలిచి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు వెళ్ళలేదు కానీ అతన్ని తీసుకురమ్మని చెప్పారు వాళ్ళకి. వాళ్ళు తీసుకొచ్చారు విచిత్రంగా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీడు గుడ్డివాడని, ప్రభుకు కూడా తెలుసు వాడు గుడ్డివాడని. స్టిల్ ప్రభు అడుగుతాడు, నీకేం కావాలని, నేను నీకేమి చేయగోరుచున్నావు? శిష్యులు నవ్వుకుంటూ ఉండొచ్చు అనమాట, మరీ గిడ్డానం ప్రభు, తెలియకుండానే పిలిచారా?
ఆ కళ్ళు కనబడతానే ఉంది, నీకు కనబడతానే ఉంది, నాకు కనబడుతుంది. స్టిల్ వై ఆర్ యు ఆస్కింగ్? దేర్ ఇస్ దిస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఉంది. అసలు యేసుప్రభు ఎందుకు అలా అడిగాడు? తాను తెలుసుకోవడానికి అడగలా, గుడ్డివాడు భర్తమే తెలుసుకోవడానికి కూడా అడగలా, అక్కడ జనాలు తెలుసుకోవడానికి అడిగాడు. ఏం అడగాలి ఈ రోజుల్లో? చెప్పబ్బా ఏం కావాలి నీకు? ఓ రెండు వేలు నోటిస్తే సరిపోద్దాన్ని గిన్నెలో, మంచి బట్టలు ఇవ్వాలా, లేకపోతే హ్యాండిక్యాప్డ్ కోటలో ఏమైనా జాబ్ ఇప్పించమంటావా? చాలా ఉన్నాయి నీడ్స్, కానీ ఏమడగాలి? ఏమడగాలి? నాకు చూపు దయచేయమని. దాని మీనింగ్ ఏంటంటే అందరూ వినండి అబ్బాయి, ఏమడగాలి? మీరు అందరూ ఎందుకు వెంబడిస్తున్నారు? ఏదేదో కావాలని వెంబడిస్తున్నారు. అడగాల్సింది చూపు. ఈ రోజుల్లో ప్రార్థనలో, ఉపవాసాల్లో, ఇంటర్సెసరీ ప్రేయర్స్ లో క్రైస్తవులు అడగాల్సింది చూపు. ఎందుకు అంటే అది ఏదైనా తోటలోనే పోయింది. దేవుణ్ణి చూడగలిగిన నేత్రాలు అప్పుడే కోల్పోయారు. ఆ చూపు కోల్పోవడం ఏమో కానీ, అప్పటి వరకు ఆ ఏదైనా తోటలో ఉన్న ఆ పండ్లు కానీ ఆ చెట్టు కానీ వీళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ సైతాను బాధ విన్న తర్వాత ఎప్పుడైతే అవ్వ చూసిందో, ఎలా కనిపించిందంట చూపు నాకు, అప్పటివరకు నార్మల్గానే ఉండేది అది. ఏంటో కానీ అంత అట్రాక్టివ్గా ఉండేది కాదు అది, చాలా నార్మల్, చాలా చూడగానే ఆకర్షింప తగిన విధంగా ఉండేదే కాదు అసలు ఆ పండు అయితే. డోంట్ కేర్, దేవుడు చూడొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు, అసలు దాన్ని పట్టించుకోనే లేదు. ఏం బోధ విన్నారో దేవుడికి ఇష్టం లేనిది వాడికి రమ్యముగా కనిపించడం మొదలు పెట్టింది, ఆకర్షణీయంగా కనిపించడం మొదలు పెట్టింది. అండ్ కాన్సిక్వెంట్లీ ఇదిగో ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని ఏంటిది ఎడి చెప్పలే. అది ఎక్కడ పోయిందనమాట, చూపులు పోయినాయి. ఏం చూసి పెళ్లి చేసుకుంటున్నారు? వాట్ డు యూ సీ? దేవుడు తక్కువడుగా ఆయన చూసాడు. ఏం చూసాడు? వారి హృదయములోని అచ్చను. ఐదు వచ్చి చదవండి సార్, ఐదు ఆరు ఐదు ఆది నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ ఒకసారి ఆగండి, దాన్ని రౌండ్ చేసుకోండి. యెహోవా చూచి, వాట్ డిడ్ గాడ్ సీ? నాట్ దేర్ వర్క్స్, నాట్ దేర్ డీడ్స్, నాట్ ఓన్లీ దేర్ థాట్స్ బట్ ఆల్సో దేర్ ఇమాజినేషన్స్. క్రియలు కాదు, ప్రణాళికలు కాదు, సంకల్పాలు కాదు, ఆలోచనలు కూడా కాదు, వాటన్నిటి మూలం ఊహ. ఎవరు మిస్ ఊహ చెప్పండి, ఎవరు ఉన్నారంట లోపల చూసానంట దాన్ని ఒరియలో భావనలో కల్పన ఉంది. అంటే ఈ ఒరియలు ఇద్దరు ఉన్నారంట, మిస్ భావన అండ్ మిస్ కల్పన అంటాను నేను. అది చూశాడంట దేవుడు, వీడు హృదయముల్లోని తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఆ కాలంలో జరిగిన అతి గొప్ప, అతి దారుణమైన, భయంకరమైన న్యాచురల్ డిజాస్టర్ వెనకాల చాలా సింపుల్ రీజన్ ఉంది. అదేంటో తెలుసా? మనుషుల్లో ఊహ, ద ఇమాజినేషన్స్ ఆఫ్ పీపుల్. దేవుడు వివాహము చేసే వరకు ఆగలేక ఎవరిని వివాహము చేయాలో దేవుని ప్రణాళికను అడగలేక విని తెలుసుకున్న దానిని ఫాలో అవ్వలేక సొంత డిసిషన్స్ తోటి వీడు చేసిన ఈ కార్యం వలన జరిగిందేంటో తెలుసా? నంబర్ వన్, చక్కని
నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను. ఎంతమందని? ఒకరిని కాదంట, ఎంతమంది నచ్చితే అంతమందిని అని అర్థం. అంతే కదండి, ఇప్పుడు చక్కని వారిని చూచి చేసుకున్నారు వీళ్ళు. ఐఫోన్ 3 నెలలకు ఒకసారి కొత్త మోడల్ ఎదిగిస్తుంది. ఎందుకు? ప్రజలకు ఎప్పుడైనా కొత్తది కావాలి. చాలా చూస్తాను, ఇప్పుడు కీబోర్డ్ ఉంది మంచి PSR S770, ఒక సంవత్సరం తిరిగేసరికి ఇంకో మోడల్ వచ్చిందంటే ఇది అమ్మేస్తారు. వెహికల్స్ అంతే, డివైసెస్ అంతే, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతే, మొబైల్స్, కంప్యూటర్స్, టీవీ. కొత్త కొత్త మోడల్ రాగానే పాత డీల్ విత్ రిలేషన్షిప్స్ ఆల్సో. అండ్ యు నో వాట్ ఇస్ లివింగ్ రిలేషన్షిప్? మ్యారేజ్ చేసుకుంటే గవర్నమెంట్ రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ చేసుకోవడం ఒక తలనొప్పి అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం ఇంకొక తలనొప్పి. ఈజీగా అవ్వదు కదా డైవర్స్? ఈజీగా అవుతుందా? మాకిష్టం వచ్చి మేము పెళ్లి చేసుకొని మా కష్టమే మేము విడిపోతాం అంటే మధ్యలో గవర్నమెంట్ పెత్తనం ఏంటని ఆడవడం మంచిది అని చెప్పి ఆ రాకుండా చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకోవడం మ్యారేజెస్. దాట్ ఈస్ లివింగ్ రిలేషన్షిప్. విడిపోదామన్నా గవర్నమెంట్ 3 సంవత్సరాలు తిప్పుతుంది. వెరీ సింపుల్ అన్నమాట. లేదంతా నోవహు కాలంలో ఒక మాట చెప్తాను, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమో సైతాన్ ప్రణాళిక కూడా అంత దారుణం. నన్ను అడిగితే వాడు ముందు ఆదాము దగ్గరికి వెళ్లకుండా అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చాడు చెప్పగలరా? ఎందుకంటే ఈవెన్ ఆదాం దేవుడు ఒక్కడనే సృష్టించాడు. నేను చెప్పింది నేను మీకు, దేవుడు ఆదాం ఒక్కడనే సృష్టించాడు, తన పోలికలో తన స్వరూపం ముందు సృష్టించాడు. యవన స్తోత్ర చదివాం, కొందరు రక్తం వల్ల పుట్టినవారు. దేని వల్ల పుట్టినవారు? నో, వాట్ ఇస్ బ్లడ్? బ్లడ్ ఇస్ నేచర్, ఒక ప్రకృతి సంబంధమైన ద్రవ పదార్థము. దానంతటి అదే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రక్రియ ప్రతి శరీరంలో దేవుడు అమర్చాడు. పరలోకం నుంచి దేవుడు బ్లడ్ పంపాడు, ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. దాట్స్ నేచర్. పరలోకం నుండి దేవుడు రోజుకు ఒకసారి గింజలు పడేయడు, ఇక్కడ విత్తనాలు రావడం చెట్టు మొదలు పెట్టడం. ఆ ప్రక్రియ రీప్రొడక్టివ్ సిస్టమ్ని దేవుడు బయాలజికల్గా మనుషుల్లో పశువుల్లో ఉంచాడు, ప్రకృతిలో కూడా నేచర్లో కూడా ఉంచాడు. కాబట్టి ప్రతి దాని వెనకాల ప్రతిసారి ప్రతిరోజు దేవుడు ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదని ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ దేవుడు పెట్టి పక్క తప్పుకున్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆదాము హవ్వాలకి పెళ్లి చేసి నాకు పిల్లలు కావాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇదంతా కనుక ప్రణాళిక ఒకసారి అర్థం చేసుకోగలిగితే అసలు సృష్టి అంతటికి మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ గాడ్ వాజ్ అలోన్. దేవుడు ఒంటరిగా ఉండేవాడు, అది ఆయనకి నచ్చలేదు. God wanted companion. God wanted children. God wanted to be dad. దేవుడు తండ్రవలను కోరుకున్నాడు. అని ఎవరైనా డాడీ పిలిస్తే చూడాలని కోరుకున్నాడు. డాడీ అని పరిగెత్తుకుని వచ్చి కౌలించుకోవాలి అని కోరుకున్నాడు. మా డాడీ అంటే ఎంత గొప్ప తెలుసా అని తన గురించి ఎవరైనా పొగిడితే బాగుండాలని కోరుకున్నాడు. God was alone. He felt lonely. జనరల్గా మన పిల్లలు కావాలంటే మనం పెళ్లి చేసుకుంటాం కదా, దేవుడి పిల్లలు కావాలంటే దేవుడు మనకి పెళ్లి చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ద మెయిన్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్, ద సోల్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ ఫర్ గాడ్. దేవునికి సంతానం ఇవ్వడానికే పెళ్లి చేశాడు. మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం చూడు. ఓకే, 14, 15 నుండి చదువుతాం. అది
ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా కొంచెముగా నైనను దైవాత్మ ముందిన వారిలో ఎవరనూ ఇలాగను చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలనని అతను యత్నము చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని ఎవరు మన పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాస ఘాతకుడుగా ఉండకుడి. మ్యారేజ్, వివాహం అనేది ఒక నిబంధన అంట. ఏం చెప్పండి? నిబంధన ఇన్ స్పిరిచువల్ సెన్స్ బైబిల్ ప్రకారంగా ఏ నిబంధన ఇస్ నాట్ ఇర్రివోకబుల్, అంటే దాన్ని క్యాన్సిల్ చేయదగింది కాదు, అది పర్మనెంట్ అన్నమాట. అందుకే యేసు ప్రభు పాత నిబంధనలను క్యాన్సిల్ చేయక దాన్ని కంప్లీట్ చేసి మనకు కొత్తదిచ్చాడు. సోదరుడు గారు, ఒకసారి ఒక్కసారి నిబంధనలు మనం చేపెట్టామంటే దాని నుంచి వెనక్కి వచ్చే అవకాశమే లేదు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిబంధన చేయాలి. రెండో విషయం ఏంటంటే ఆ వివాహానికి రీజన్ చెప్తున్నాడు. ఏంటి అంటే కొంచెముగానైనా దైవాత్మ ఉందిన వారిలో ఇలాగో చేయలేదు, ఒకటి చేసినాను ఏమి జరిగాను అంటే దేవుని ఆత్మను పొందిన ఎవరు కూడా తమ భార్యకు విశ్వాస కాలంలో ఎవరైనా సరే వాళ్ళు ఏం కోరుకుంటారంట అంటే దేవుని చేత సంతతిని కోరుకుంటారంట. స్వప్నం చెప్పండి ఒకసారి. దాన్ని గాడ్లీ సీడ్ అంటారు. దేనంటే ఏమంటారు? గాడ్లీ సీడ్ ఆర్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్, పరలోక సంబంధమైన దైవ సంబంధమైన ఒక సంతానాన్ని ప్రొడ్యూస్ చేయాలి. దాట్ ఈస్ ద సోల్ పర్పస్ ఆఫ్ కవెనెంట్, మ్యారేజ్ కవెనెంట్. ఓకే, దేవుని ప్రణాళిక ఏంటి అంటే ఆదాము హవ్వలకి పెళ్లి చేసి ఏమన్నాడు? ఎంజాయ్ చేయండి అనలా, నాకు పిల్లలు కావాలన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది ఫలించి అంటే మీరు బాగా డెవలప్ అవ్వడం కాదు, అభివృద్ధి చేయండి అంటే బాగా ఇంక్రీజ్ అవ్వడం కాదు, భూమిని నిండించండి, మల్టిప్లై. హల్లెలూయా, యు హావ్ టు మల్టిప్లై. దేవుడికి కావాలంటే ఒక 1000 మందిని పుట్టించగలడు ఒకసారి. దట్స్ నాట్ ద పర్పస్. ఒక నరుని మూలముగా అది కలగాలి అని కోరుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. జనములకు తల్లి అవ్వాలి హవ్వ, జనులకు తండ్రి అవ్వాలి ఆదం. భూమి నిండా చిన్న చిన్న దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉండే చిన్న చిన్న పిల్లలు దేవుడు కనబడాలి, అది చూడాలని దేవుని డ్రీమ్. యాక్చువల్లీ ఆ పని మీద ఉండండి అని పంపించాడు. స్వప్నం చెప్పడం కట్టి వస్తుంది. హల్లెలూయా. రీప్రొడక్షన్ జరిగే ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే సైతాన్ ఎంటర్ అయ్యి వీళ్ళ డిఎన్ఏను కరప్ట్ చేశాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళలో నుండి యేసు ప్రభు రావాలి. స్వప్నం చెప్పండి కట్టి వస్తుంది. హల్లెలూయా. ఎవరు రావాలి? సైతాన్ యొక్క టార్గెట్ ఏంటంటే యేసు క్రీస్తు పుట్టకూడదు. దానికి వేరే రీజన్ ఉంది. యేసుక్రీస్తు అంటే వాడికి ఎందుకు పడదు అన్నది చాలా డిఫరెంట్ రీజన్ టాపిక్ ఇప్పుడు అది కాదు. అందుకే హవ్వ ఎవరు అంటే ఎగ్జాంపుల్ ఒక జిరాక్స్ మిషన్ లాంటిది అనమాట. అండ్ ఆదాం ఎవరు అంటే దేవునిదైన ఒక ఒరిజినల్ కాపీ, సారీ ఒరిజినల్ ప్రింట్. వాడు ఒరిజినల్ ప్రింట్ని కరెక్ట్ చేయాలి, జిరాక్స్ మిషన్ని కరెక్ట్ చేయాలి. దానివల్ల ఒరిజినల్ ప్రింట్ గీతలు గీసామనుకోండి, దాన్ని జిరాక్స్ తీసామనుకోండి, ఏమవుతుంది? అన్ని కాపీస్ అన్నీ పాడైపోతాయి. ఇట్స్ వెరీ సింపుల్. ఆడనుకున్నాడు నా పని దేవుడు ఈజీ చేశాడు, 1000 మందిని సృష్టించుంటే ఒక్కొక్కడిని పాపంలో పాడేలేక నేను చచ్చిపోయేటోడిని, చాలా ఈజీ పని చేసావు ప్రభు, ఒకటే ప్రింట్ తీసావు, మాస్టర్ ప్రింట్ తీసావు, వెరీ గుడ్, మంచి పని చేసావు, ఇది ఒక్కటి నేను కరప్ట్ చేస్తే పుట్టేది మొత్తం అందరు ఎవరు అంటే అందరూ పాపం. అందుకే ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, మనం పాపం కాబట్టి పాపం చేస్తామా, పాపం చేసాం కాబట్టి పాపలమా? మనం అడుగుతున్నాం, వి సిన్ బికాస్ వి ఆర్ సిన్నర్స్ ఆర్
we are sinners because we sin, we are being called sinners. మనం పాపం చేసిన దాన్ని బట్టి పాపులం అని పిలవబడ్డామా, లేకపోతే పాపులము కాబట్టి పాపం చేయాల్సి వచ్చిందా? పాపులము కాబట్టే పాపం చేయాల్సి వచ్చింది. మన పుట్టుకలో మన అణువణువున మన బ్లడ్ సెల్ సెల్లో జీన్స్లో పాపం ఇమిడిపోయి ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచే మనం పాపులం. అరే చూడండి, సింపుల్గా పిల్లలు చిన్న చచ్చటి పిల్లలు ఉంటారు, అమ్మ పని చేస్తూ ఉంటుంది, చంటి పాప ఏడుస్తుంది పాలు కోసం, వచ్చేస్తున్నాను నాన్న ఆరు నాన్న వచ్చేస్తున్నాను నాన్న కడిగేసి మొత్తం వచ్చేసప్పటికి పిల్ల తాగదు, కోపం అచ్చం నాన్నకి కోపం ఉంటుంది నాన్న. కొంచెం లేట్ అయితే సార్ కోపం ఇసురు పడదు పాలు తాగదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పిల్లలు నేర్పలేదే, లేట్ అయితే నువ్వు అనుగు అని ఎవరు నేర్పుతారా? లేదు, జీన్స్లో వచ్చింది అదంతా. పాపం చేయకుండానే పాపులమయ్యా, ఎంత దారుణమో తెలుసా? ఇది చేసిన పాపము మన మీద ఏలుబడి చేసిన, అదే రోమపత్రిక 5:12 అంటాడు. చదవండి 5:12 రోమపత్రిక. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైంది. డబుల్ డబుల్ నాచురల్ సార్, స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం పాపం చేయకుండానే పాపముగా పుట్టాము, ఆల్రెడీ పాపం మన మీద నిలబడి చేస్తుంది, మరణం నిలబడి చేస్తుంది వాళ్ళు ఎవరో చేసిన పాపం వలన. ఇప్పుడు ఆల్రెడీ పాపంలో పుట్టాం కాబట్టి ఒక టైం రాగానే మనం కూడా పాపం చేయడం మొదలు పెట్టాం కాబట్టి ఇప్పుడు సెకండ్. అందుకే జన్మ పాపము కర్మ పాపం అంటారు దీన్ని. మనం చేసిన పాపం కూడా మన మీద ఏర్పడి చేస్తుంది, మనం చేసిన పాపం వలన మరణము మన మీద ఏర్పడి చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో సైతాన్ ఏం చేసాడు అంటే, ఎక్కడ కూడా యేసు ప్రభు పుట్టడానికి అవకాశం లేకుండా డిఎన్ఎస్ అంతా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అదే ప్రాసెస్ జరిగింది. దేవుని కుమారులు చాలా మంది ఒప్పుకోవచ్చు, బట్ దే ఆర్ ఫాలన్ ఏంజల్స్, చాలా మంది ఒప్పుకోరు. దూతలకి జెండర్స్ డిఫరెన్సెస్ ఉండవు కదా అని. యు నో సంథింగ్, విభిషార దెయ్యం కూడా పడిపోయిన దూత. ఎవ్రీ sin has a spirit behind it. వాళ్ళకి జెండర్స్ తో సంబంధం లేదు, జెండర్స్ తో అసలు సంబంధమే లేదు. పెడోఫైల్ సిన్నర్స్ ఉన్నారు, పెడోఫిలియా, పెడోఫైల్ పిల్లల్ని చాలా దారుణంగా పాడు చేస్తారు. పాపం అనే దానికి వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు అసలు. ప్రతి దెయ్యం, ప్రతి పడిపోయిన దూత, ప్రతి దురాత్మ ఇవన్నీ క్రియేషన్ మొదలు పెట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిని వివాహం చేసుకున్నప్పుడు మూడు విషయాలు జరిగాయి. ఆది కాండం 3:3 చదువుతాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళగా. ఒక నిమిషం చూడండి సార్, స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్ చెప్తుంది నోవహు కాలంలో దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించాడంట. దేని కొరకు? పాపమును గూర్చో, తీర్పును గూర్చో, నీతిని గూర్చో ఒప్పింపచేసి వాళ్ళకి రక్షణ కలుగ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు పంపించాడు, ఇప్పుడు కూడా పంపించాడు. ద సేమ్ థింగ్, పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళలో ఒక్కడు కూడా ఆయనకి లోబడలేదంట. అప్పట్లో మనుషుల ఆయువు ఇంచుమించు 1000 ఉండేది, 900 అబౌవ్, అంతకాలం బతికేవారు. ఎప్పుడు కూడా ఇర్మియా గ్రంథంలో కానీ యెహెజ్కేల్ గ్రంథంలో దేవుడు ప్రతిసారి అంటాడు, నేను పెందలకన్నా లేచి వాళ్ళతో మాట్లాడేదిని. అది డైలీ ప్రాసెస్ లో దేవుని పని ఏంటంటే టు స్పీక్ విత్ మ్యాన్. దేవుడు మాట్లాడేవాడు అండి, దేవుడు కైనతో కూడా మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మాట్లాడతాడు ఎవడన్నా? ఎవరన్నా మాట్లాడాలా? మాట్లాడతాడా? మనం మాట్లాడతామా అలాంటి వాడితోటి? దేవుడు మాట్లాడాడు.
అంత ఘోరమైన పాపము చేసినా దేవుడు ఆదంతో మాట్లాడాడు, కైనతో కూడా మాట్లాడాడు. అదే మనమైతే మనం పాపం చేసినప్పుడు దేవుడు మాట్లాడితే ఏమవుతుందో చెప్పండి. కాలుబట్టే సమయంది ప్రభువాయన క్షమించిన ఆయన నువ్వు చూస్తున్నావు అనుకోలేదు ప్రభువా. దేవుడు మాట్లాడినా కాయనకు మారు మనసు రాలేదంటే ఎంత గొప్ప విషయం అసలు ఆలోచించండి. అర్థమైందా? దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పటికీ వీళ్ళు లోబడలేదు. అందుకే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా ఆత్మ వీళ్ళతో ఇక మాట్లాడదు. ఓకే, పరిశుద్ధాత్మ కూడా ఒక డిఫరెంట్ విల్ అనేది ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ చాలా డిఫరెంట్గా డీల్ చేస్తారు, యునైటెడ్గా డీల్ చేస్తారు, ఇండిపెండెంట్గా కూడా డీల్ చేస్తారు. హల్లెలూయా. అందరి ప్రయోజనం నిమిత్తము అందరికీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆ ఆత్మయే తన చిత్త ప్రకారము ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఇస్తాడని రాయబడింది. ఆత్మ కూడా ఒక చిత్తం ఉందంట. నోవహు కాలంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆత్మ తిరిగి వెళ్ళి దేవుడితో ఏమంటున్నాడంటే నేను వీళ్ళతో మాట్లాడను దండం అన్నాడు. ఎవరి మ్యారేజెస్ కరప్ట్ అవుతాయో బ్రదర్ సిస్టర్ గమనించండి, the spirit is not going to speak to them, they will not receive the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేరు. చాలా డిఫికల్ట్, చాలా కష్టం. I don't say impossible, but it's true. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షమాపణ దొరుకుతుందేమో కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఏం చేయకుండా నేనేం చేయలేను అన్నాడు ఆయన. అక్కడ వరకు దానికి వెళ్ళిందంటే మ్యాటరు నేనేమి చేయలేను, ఐ సారీ అన్నాడు ఒకటే మాట. ఎందుకంటే దేవునికి వినోదంగా పాపం చేస్తే పరిశుద్ధ కుమారుడు వచ్చాడు ఒప్పించడానికి తండ్రితో తండ్రితో సమాధానం పడండి అని. కుమారునికి సిరి వేస్తారు, సరే పోన్లే, తెలియక చేశారులే, పరిశుద్ధాత్మ నువ్వైనా వెళ్ళి వాళ్ళు ఒప్పించు, ఎంత ఘోరమైన పాపం చేస్తారు. ఆ కన్విక్షన్ వాళ్ళకి వస్తే కనీసం పశ్చాత్తాపడతారు, పరిశుద్ధాత్మ పంపించారు కాబట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్మ డీల్ చేస్తున్నాను అండి, ఆయన్నే బాధ పెడితే, ఆయన్నే రిజెక్ట్ చేస్తే, ఆయన్ని ధృణీకరించి, ఆయన్ని తిరస్కరించి, ఆయన్ని ఉపేక్షించి, ఆయన ఆర్పేసి, ఆయన్ని బాధ పెట్టి, ఆయన దుఃఖం పెట్టి బోడనున్నాయి పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపాలు కనుక చేస్తే పరిశుద్ధాత్మే కనుక రిజెక్ట్ లిస్ట్ లో మిమ్మల్ని పెట్టి వెనక్కి వెళ్ళాడు అంటే దిక్కు లేదు ఇక బతుకు పరిశుద్ధాత్మ. అందుకే నోవ కాలంలో రిజెక్ట్ చేసిన వాళ్ళు. దేవుడు అన్నాడు పరిశుద్ధాత్మ నువ్వే ఇంత మాట అంటే వాళ్ళు ఎలాగొస్తారు నా దగ్గరికి? క్రీస్తు పుట్టాలి అంటే వాళ్ళలో కన్విక్షన్ రావాలి కదా, నువ్వెళ్ళి కార్యం చేయి కొంచెం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు వాళ్ళ గర్వం చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది, రోజులు మాట్లాడుతుంటే కనీసం పట్టించుకోరు నన్ను. గమనించాలి ప్రియులారా, ప్రజలకి పరిశుద్ధాత్మ గురించిన అవగాహన ఉన్నా లేకపోయినా సరే, దెయ్యాలు ఉన్నాయన్న సంగతి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సరే, ఎవరి యాక్టివిటీస్ వాళ్ళకు ఉన్నాయి, ఉన్నాయి లేవా? పరిశుద్ధాత్మ యాక్టివిటీ పరిశుద్ధాత్మ ఉంది, దెయ్యాల యాక్టివిటీ దెయ్యాలకు ఉన్నాయి. నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత, పొద్దున బస్సులో వస్తున్నావు అనుకోండి ఫుల్ రష్గా ఉంది, బస్సులో వెళ్తూ 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 ఆ రష్లో నిలబడున్నాం, మన ఎదురుకుండా ఒకటి నిలబడున్నాడు, వాడు జేబులోంచి 2,000 నోటు వేలాడుతుంది, మా టికెట్ తీసినప్పుడు సడన్ గా బయటకు వచ్చిందో ఏదో చూసాం మనం. ఇప్పుడు జరుగుతుంది పోరాట, శివులో ఒక సౌండ్ వస్తుంది లాగే అని లాగే, ఇంకో సౌండ్ వస్తుంది వద్దు నాయన అది చెప్పు అనా డబ్బులు పడిపోతుంది చూసుకోండి, ఇక్కడితో సౌండ్ వస్తుంది నీది పడిపోయినప్పుడు ఎవడని చెప్పాడా? అర్థమైందా? ఇక్కడ సౌండ్ వస్తుంది నీది పడిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు కదా, అందుకే వాడు కూడా ఆ బాధ వస్తుంది. అంటే ఏ ఫీజు కట్టడానికి వెళ్తున్నాడు, ఏ మెడికల్ బిల్ కట్టడానికి వెళ్తున్నాడు, అడు ఉన్నవాడైతే వాడు కార్లోనో బైక్లో తిట్టాడు, నేనుడు కాబట్టి బస్సులో వెళ్తున్నాడు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు వాడు కూడా అలా ఫీల్ అవుతాడు తప్పు అని ఒక సౌండ్ వస్తుంది. ఇక్కడ సౌండ్ వస్తుంది ఇది లాగే నీది పోయిన నోటి ఇదే అని సాక్ష్యం చెప్పు. అర్థమైందా? ఇది లాగేస్తే
దేవుడు ఇచ్చాడు ఇది, నీది పోయింది ఇదే, నువ్వు పోగొట్టుకున్న నోటు ఇదే అని సాక్ష్యం చెప్పాడు. ఇది పోరాటం, స్ట్రైవ్, వాదన అంటే ఇది. ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ రిక్వెస్ట్ చేస్తున్నాడు, బాబు నా మాటను ఆయన వద్దు, వద్దు నా మాటను వద్దు, మంచిది కాదు, ఇది పాపము. నువ్వు చేయకుండుంటే నీకు నీతి కలుగుతుంది, దాని ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది అని పరిశుద్ధాత్మ వాదిస్తానంట, తర్కిస్తూ ఉంటాడు, వాదిస్తూ ఉంటాడు. ఆయన ప్రజలు కదా, దే హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్, లాగేస్తాడు. ఇలా ప్రతిరోజు పరిశుద్ధాత్మ మాట్లాడు, వద్దు ఆ చూపుడు, వద్దు వద్దు, నీ పని అది కాదు, నువ్వు ఎందుకు వెళ్ళావు ప్రార్థన, నువ్వెక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ, నీ పని ఏంటి, నీటుండలు నీ చూపులు మాట్లాడతాడు బ్రదర్. వద్దు ఈ గద్దెంపు, ఈ మనస్సాక్షి గద్దెంపు పరిశుద్ధాత్మ వల్లనే కలుగుతుంది. మంచి ఏదైనా సరే మనలో కలుగుతుంది అంటే ఇట్ ఈస్ డ్యూ టు హోలీ స్పిరిట్, బికాస్ పరిశుద్ధాత్మడు ఇప్పుడు గుమ్మెదున్నాడు. పరిశుద్ధాత్మను మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన పని ఆయనకు ఉంది. ఇలా మాట్లాడేది ఎవరో, నువ్వు రక్షణ పొందిన తర్వాత నిన్ను ప్రత్యక్షపరచుకుంటాడు ఆయన. ఇది నేను నీతో మాట్లాడేది, దిస్ ఇస్ హోలీ స్పిరిట్ అని నీకు అప్పుడు అనిపిస్తుంది, ఎంతవరకు తెలియదు. ఓకే, యోసేపు మేలే చేస్తున్నాడు అన్నలకి, కానీ అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు. కఠినంగానే మాట్లాడుతున్నాడు కానీ మేలే చేస్తున్నాడు ఒక పట్ల. యోసేపును గుర్తుపట్టనంత వరకు కూడా వాళ్ళకి పశ్చాత్తాపం కలగలేదు. సేమ్ వే పరిశుద్ధాత్మను మనతో మాట్లాడినంత వరకు, మనకు పరిశుద్ధం లేనంత వరకు, మనకు అవగాహన లేనంత వరకు, ఎవరులే ఏదోట్లే నా అంతరాత్మలే నాకు ఏదోలే ఏదో సౌండ్ లే అనుకుంటాను, దిస్ ఈస్ హోలీ స్పిరిట్. బట్ యు నో సంథింగ్, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన సంబంధం పెట్టుకున్న వాళ్ళతో పరిశుద్ధాత్మ మాట్లాడు. నెంబర్ వన్, ఆ రిలేషన్షిప్ లో మునిగిపోయిన వాళ్ళతో పరిశుద్ధాత్మడు మాట్లాడేడు లేడు. ఎందుకంటే మొదటి పేతురు పత్రిక 3:19 వచ్చింది ఒకసారి, మొదటి పేతురు 3:19, దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండిన దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎప్పటి వరకు మాట్లాడతాడు తెలుసా, నువ్వు అవిధేయత చూపించే వరకు మాట్లాడతాడు. ఆయన రెస్పాన్సిబిలిటీ ఎవరితోనైనా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత విధేయత చూపిస్తే అద్భుతం, అవిధేయత చూపించేవా యునో వాట్, ఆయన విడిచిపెడతాడు, నువ్వు చెరలోకి వెళ్ళిపోతావు. ఆయన అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వాడికి ప్రకటించాడు. ఈలోగా దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ఇంకో పక్కన ఓడ కట్టబడుచున్నది. ఎంత గొప్ప అద్భుతమైన అవకాశం ఇది, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నోహకు చెప్తున్నాడు, ఓడ కడుతూ ఉండు, నేను పంపిస్తాను, మాట్లాడుతూనే ఉన్నాడు. మన ఓడ కట్టింది 120 సంవత్సరాలు, కానీ దేవుడు మాట్లాడింది 1000 సంవత్సరాలు. హనోకు దగ్గర మొదలుకొని మెతుషెల అండ్ నోవహు, 3 తరాలు మాట్లాడాడు దేవుడు. ఇంచుమించు 1000 ఇయర్స్, ఎందుకంటే హనోకు రక్షణ కలిగింది మెతుషెల పుట్టినప్పుడు. మెతుషెల బతికింది 969 సంవత్సరాలు. మెతుషెల అనే పేరుకి అర్థం ఏంటంటే ఇతడు చనిపోవు దినము, నా ప్రళయం వచ్చును, ద డే హి షల్ డై ఫ్లడ్ షల్ కమ్. ఎందుకంత ఎక్కువగా బతికాడు మెతుషెల, త్వరగా చచ్చిపోతే వీళ్ళు చచ్చిపోవాల్సి వస్తుంది జనాలందరని దేవుడు మెతుషెలకి ఆయుష్ పొడిగించి, నువ్వు బతికే ఉండు, వీళ్ళు బాగుపడతారేమో చూద్దాం. అప్పుడు దేవుడు డిసిజన్ తీసుకున్నాడు, వీళ్ళకి 1000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే కూడా వీళ్ళకి మార్మన్స్ రావట్లేదు, వేస్ట్ వీళ్ళంతా అంటే పరిశుద్ధాత్మడు అప్పుడు అన్నాడు, ఓకే 1000 వద్దులే, 120 సంవత్సరాలు ఆయుష్ ఇద్దాం. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే కదా హలిస్పెట్, కనీసం 120 సంవత్సరాలు మాట్లాడు. అప్పటికీ వీళ్ళు వినకపోతే ఇంక చేయగలిగింది ఏం లేదు. ఆ డిసిజన్ తీసుకున్న రోజున దేవుడు నోవహు దర్శించి చెప్పాడు అనమాట, నువ్వు వెళ్ళి ఓడని సిద్ధపరచు. అది ఓడకి 5 సంవత్సరాలు అయింది, ఆయన బోనస్ 20 ఇయర్స్ ఇచ్చాడు. సో దీని అర్థం ఏంటంటే, మనం బతుకుండడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ఇచ్చిన వ్యాలిడిటీ.
మనతో మాట్లాడడానికి పెట్టుకున్న వ్యాలిడిటీ లోపల మనం బ్రతుకుతున్నాం. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా బాప్తిజం లేకుండా ఇంకా ఎవరైనా బతుకున్నారు అంటే ద మెయిన్ కాజ్ ఏంటంటే హోలీ స్పిరిట్ హాస్ గివెన్ టైమ్ టు యూ. దేనికి? నాట్ టు ఎంజాయ్ ద వరల్డ్, బట్ టు టేక్ డిసిజన్ సూన్, త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ రోజైతే ఇక పరిశుద్ధాత్మ అని అంటాడో దేవుడు దగ్గరికి, వీడితో నేను మాట్లాడను ప్రభు, ఇక ఐఎమ్ హర్ట్. వాడు వాడి ప్రవర్తన, వాడి ఫీలింగ్స్, వాడి మాటలు, వాడి నడవడి, నేను ఇంత మాట్లాడుతున్నా కొంచెం కూడా మర్యాద లేదు, నన్ను ఏమనుకుంటున్నాడు, ఇంత మాట్లాడుతున్నాను నేను వాడితో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి, అయినా నేను మాట్లాడుతున్నాను, క్రీస్తు సిలువ వృధా కాకూడదు, నేను మాట్లాడుతుంటే ఏంటి, వాడి ఫోజ్ ఏంటి, ఆ ప్రైడ్ ఏంటి, ఆ ప్రౌడ్ ఏంటి, అహంకారం ఏంటి, కొవ్వ ఏంటి, ఆ పొగర్ ఏంటి, ఐ డిడ్ నాట్ స్పీక్ టు దెమ్ అని అన్నాడు అని అంటే ఆ రోజు దేవుడు మన పేరు మీద నిండా ఇంటి కొట్టేస్తాడు. ఆ రోజు ఏ ప్రైల్ పాఠాల కింద ఉంటాం, ఏ ఊరేసేసుకుని ఉంటాం, ఏ డ్రగ్ అడిక్ట్ అయిపోయి చచ్చిపోయి ఉంటాం. అవసరం లేదు అలాంటి దిక్కుమాల బతుకులు, అలా చచ్చిపోతుంది, చచ్చిపోతుంది, ఎందుకు చచ్చిపోతారు? దేవుని చేతిలో నుండి తప్పించుకోవడం ఈజీ కాదండి. అయినా కొందరు స్లిప్ అయిపోతారంటే బికాస్ ఆఫ్ దేర్ ఓన్ డిసిషన్. హోలీ స్పిరిట్కి మర్యాద ఇవ్వకపోవడం వల్ల నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు. దేవునికి వ్యతిరేకమైన వివాహ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, ఏ రిలేషన్షిప్ అయినా ఇంక్లూడింగ్ లవ్ అఫేర్స్ దట్ ఆర్ అగేన్స్ట్ గాడ్, దట్ మ్యారేజెస్ దట్ ఆర్ అగేన్స్ట్ గాడ్, ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ దట్ గాడ్ హెస్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ హెవెన్, దే విల్ నాట్ రిసీవ్ హోలీ స్పిరిట్ నెంబర్ వన్, అండ్ దేర్ ఏజ్ విల్ బి రిడ్యూస్డ్, వాళ్ళ ఆయువు తగ్గిపోతుంది. నంబర్ టూ, నంబర్ త్రీ మోస్ట్ డేంజరస్ థింగ్, నాలుగో వచ్చిన ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాత ఉండేది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కలిగి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇప్పుడు చూడండి, కొందరు రక్తం వలన, కొందరు శరీరేచ్ఛ వలన, కొందరు మనుష్యేచ్ఛ వలన కూడా పుట్టుకొస్తున్నారు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. పరలోకం వెళ్ళేది మాత్రం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు మాత్రమే. అడ్డతిట్టమైన పుట్టుకొచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు వెళ్తారు పరలోకం? నాట్ అలౌడ్. ఇట్స్ నాట్ సింపుల్, ఇట్స్ నాట్ జోక్. పరలోకంలో అంత ఈజీ అయిపోతే బాప్తిజం తీసిన రోజు వెళ్ళిపోవాలి మనం. బాప్తిజం తీసుకొని కూడా ఎందుకు భూమి మీద ఉన్నాం అంటే టు ప్రిపేర్ ourselves, టు మేక్ us ourselves worthy to deserve to enter heaven. సో ఈ మ్యారేజ్ వలన జరిగింది ఏంటంటే, ఈ దెయ్యాలు తను మ్యారీంగ్ డీమన్, ఒక దెయ్యాన్ని మ్యారేజ్ అవుతున్నారండి. యునో సంథింగ్, నా క్లిప్పింగ్స్ తెలియదు, నేను చూపించేస్తున్నాను మీకు. యూనో బ్రిట్నీ స్పియర్స్ ఎప్పుడైనా వీడియో చూసారా? ఆమె ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఆమె చాలా బ్యూటిఫుల్ విమెన్, గ్రేట్ సింగర్ ఆల్సో, పాప్ సింగర్. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఆమె కళ్ళలో స్నేక్ ఐస్ కనిపించింది. రెప్టీలియన్ అంటారు, ఎప్పుడన్నా యూట్యూబ్లో మీరు టైప్ చేస్తున్నారు, రెప్టీలియన్ పీపుల్, రెప్టైల్ పీపుల్. రెప్టైల్ అంటే పాక్ పురుగులు, పాములు, బల్లులు, ఇవి మొసళ్ళు, దీనికి సంబంధించిన పీపుల్ అనమాట. అందరూ తెలుసు సైటానిక్ పీపుల్ ఆర్ ఆల్ స్నేక్స్. స్నేక్ కళ్ళలో ఉంటాయో, కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కళ్ళు, ఒకసారి వీడియో ఉంది నెట్లో చూసుకోండి ఒకసారి, రెప్టీలియన్ ఫేమస్ మెజిషియన్స్, నాట్ ఓన్లీ గర్ల్స్ ఆల్సో ఆల్సో జెంట్స్ ఆల్సో. కొంత న్యూస్ రీడర్స్ ఉన్నారు, ఒకసారి ఒక ఒక ఇంటర్వ్యూలో జరుగుతుంటే ఒకడికి వాళ్ళు మాట్లాడే మాట్లాడి కోపం వచ్చేసి నాలుగు తీసి నాలుగు పాములుగా మూవ్మెంట్ చేసేటాడు. యూనో పీపుల్, డిమానిక్ పీపుల్ ఆర్ దేర్ ఆన్ అర్త్. నోవా కాలంలో జరిగిన ఈ ఘోరమైన అపవిత్రత రెండు రకాలుగా ప్రాసెస్ ఉన్నాయి దానికి. ఒకటి, ఈ దెయ్యాలు మానవ రూపం ధరించి పెళ్లి చేసుకొని ఉండొచ్చు, లేదా ఈ దెయ్యాలు ఆల్రెడీ మనుషుల్లో ప్రవేశించి పాపం చేశారు. ఈ కాలంలో
అది జరుగుతుంది ఖచ్చితంగా. దెయ్యం పట్టిన మనుషులతో వివాహాలు జరుగుతున్నాయి, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. బికాస్ బైబిల్ ఏమంటుందంటే వివాహం చేసుకున్నవాడు, ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నవాడు, హీ యునైట్స్ విత్ అ స్పిరిట్. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం వేశ్యతో కలిసిపోయినవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగురా, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవడి మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించాలి. తెలిసిన విషయమే, దేహం దేవుని అనుగ్రహింపబడినవి, జాగ్రత్తగా ఉండండి. అధ్యయాలతో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవర్ రిలేషన్షిప్ బ్రింగ్స్ స్పిరిట్ యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుషుడి వెనకాల ఒక 16 దయ్యాలు ఉన్నాయనుకుందాం, 16-20 దయ్యాలు ఉంటాయి. ఎందుకంటే ఒరిసాలో ఒక అమ్మాయిలో 17 దయ్యాలు కొట్టాను ఇన్ ప్రాసెస్ ఆఫ్ 2 మంత్స్. ఒకసారి చచ్చిపోతుంది పాపం అని చెప్పి రోజుకు 2, రోజుకు 5 అని అలా అలాగా మాకు తెలియదు 17 దయ్యాలని వేసినాం అప్పు అని కానీ పడిపోయింది. మేము ఇక్కడ స్తుతిస్తున్నాం ఇంకా లేచింది ఎలా చూపుతుంది, ఇంకా ఉన్నావా నేను వేరే అంటుంది. కొనుక్కుని అలాగా ప్రాక్టికల్గా నేర్చుకున్నాం, మాకు తెలియదు బాగోలే అలాగా. ఇవి దొరికిపోయే దయ్యాలు జెంటల్గా ఉంటాయి, చాలా డీసెంట్గా ఉంటాయి, చాలా స్పిరిచువల్గా కనిపిస్తాయి, అవి ఉడిపడడం కష్టం. జాగ్రత్త, ఒక అబ్బాయి దగ్గర 15 దయ్యాలు ఉన్నాయి, అమ్మాయి దగ్గర 5 దయ్యాలు ఉన్నాయనుకుందాం, వీళ్ళు కలిస్తే మొత్తం 20 యునైట్ అవుతాయి, 20 కలిసి వీళ్ళిద్దరిని సర్వ నాశనం చేస్తాయి. ఈ స్పిరిట్ రంగంలో జరిగిన ఈ యూనిటీ మనకు తెలియదు, అందులోంచి బయటపడడం చాలా, దాన్ని ఏమంటారు తెలుసా, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు దాన్ని, పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇంకా దాంట్లోంచి వెనుగు తిరిగే అవకాశమే లేదు. ఎప్పుడైతే మనుషులు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే పాయింట్ వరకు పాపం చేస్తారో దేవుడు వారికి పెట్టిన పేరేంటో తెలుసా, భ్రష్టులు. యునో వాట్ భ్రష్టులు, ఎందుకంటే మనకి తెలుసు దేవుడు క్షమించలేని పాపం అంటే ఏం లేదు కదా, ఏమన్నా ఉందా, ఆయన మహిమలో కాలిపోని పాపం అంటే ఏముందండి, సింపుల్గా చెప్పండి ఒకసారి. ఏమి లేదు అనుకుంటాం కానీ ఏమి లేదు అసలు, ఆయన పాపం క్షమించలేకపోవడం ఏంటి, ఏదైనా క్షమించేస్తాడు, ఎలాంటి వాడిని క్షమించేస్తాడు, కానీ క్షమాపణ లేని పాపపు స్థితికి మనుషులు తమ్ముని తామే లాక్కెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు అక్కడ వరకు. దేవుని చేరికలో దేవుని పరిధిలో కూడా ఉండకుండా దాటిపోయే సీమలు కూడా ఉన్నాయి, హద్దులు కూడా ఉన్నాయి. అందుకే మరణకరమైన పాపము ఉంది అంటాడు, మరణకరము కాని పాపము కూడా ఉంది అంటాడు. మరణకరమైన పాపం ఎవడని చేసిన వాడి గురించి మీరు ప్రార్థన చేయొద్దు అంటారు, చదవండి అన్నమాట. మొదటి యోహాన పత్రిక 5వ అధ్యాయం, ఇంత దూరం తెలుసా, ఎన్ని స్టడీ సబ్జెక్ట్స్ ఇవన్నీ, ప్రసంగం చేసే సబ్జెక్ట్ కాదు, కూర్చొని ఒక వారం రోజు 16వ వచనం చాలు. అలాంటి వాటికి ప్రార్థన మీరు చేయొద్దు అంటున్నాడు, అలాంటివి ప్రార్థన చేయమని మిమ్మల్ని సజెస్ట్ చేయను అంటున్నాడు. అది మీ ఇష్టం, అది ప్రార్థన చేస్తానంటే నేను అంటే చేసింది ఏం లేదు, నేను ఎత్తా, నేను మాత్రం విన్నాను, మీ 40 రోజుల కోసం వేస్ట్ అయిపోతుంది, మీ ఇష్టం ఒకటే మాట చేత చేయండి, మీ ఇష్టం అది. ఎంత బాగా ఎక్కడ చూసినా ఇదే లెటర్స్ ప్రే ఫర్ దట్ బ్రదర్, లెటర్స్ ప్రే ఫర్ ద సిస్టర్, ఎందుకు, ఎందుకండి, వాళ్ళకి లేని ఎందుకు, నిజంగా వాడికి రక్షణ కలగాల్సిందే
దైవజనుల ప్రేరేపణ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నిజం చెప్తున్నాను బ్రదర్, దైవజనుల యొక్క నెట్వర్క్ లో మీరు ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. అది దాన్ని కాపాడుకోండి. ఆ పరిధి దాటిపోయినా దాట్స్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అంతే ఇంకా నంబర్ వన్, పరిశుద్ధాత్మ వాళ్ళ జోలికి వెళ్ళడు. నంబర్ టూ, వీళ్ళ ఆయుష్ తగ్గిపోద్ది. నంబర్ త్రీ, వీళ్ళ పిల్లలు విల్ బి రాక్షసులు. ఆ దినములో వాళ్ళ నెఫీలు అనబడిన వారుండి అబ్నార్మల్ అన్కామన్ అన్యాచురల్ రిలేషన్షిప్ వలన వచ్చే అన్కామన్ బ్రీడ్స్ వీళ్ళంతా. కొత్త బ్రీడ్ వచ్చిందండి, ఎన్నో మాట ఊళ్ళు నెఫీలు దేవుడు సృష్టించిన మనుషులు కారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఈ దయ్యాలో దే హ్యావ్ రిలేషన్షిప్ విత్ బీస్ట్ ఆల్సో. అందుకే ఆ కాలంలో డైనోసార్స్ ఉండేవి, ఆ భారీ జంతువులు దేవుడు సృష్టించలేదు. అందుకే నోవతో అంటాడు, వాడులోకి నేను జంతువులను పంపిస్తాను అన్నాడు. దేవుడు ఎవరికి చెప్పాడో ఆ జంతువులే వెళ్ళాయి. నోవో నడిపిలే వాళ్ళని, నేను పంపిస్తాను జంతువులు పశువులు పక్షులు. దేవుడు జంతువులు పశు పక్షులను కూడా సెలెక్టివ్గా తీసుకున్నాడు. మనుషుల్లో కూడా సెలెక్ట్ చేద్దామంటే నాన్ సెన్స్ అంటున్నాడు. లాస్ట్కి నోవహు ఒక్కడే కృప పొందాడు. నీ సంతానం దీవిస్తాను పదలంపులకి అన్నాడు. అందుకే జంతువులు కూడా దేవుడు సెలెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. బికాస్ సైతాను కొన్ని కరెక్ట్ డిఎన్ఏని ఫామ్ చేసి భూమి మీద పెట్టాడు. అంటే వేరే గ్రహాల మీద పెట్టుండడా అనేది నా ఒపీనియన్. పూర్వము నెఫీలులు ఉండేవారు భారీ ఆకారం సైజు ఉండేది వాళ్ళది. ఎందుకు? మనిషికి మనిషికి జరిగిన రిలేషన్షిప్ అయితే మామూలు సైజు ఉంటుంది, కామన్ బ్రీడ్. అబ్నార్మల్ రిలేషన్షిప్ వలన, క్రాస్ బ్రీడింగ్ వలన, క్రాస్ కల్చర్ వలన కొత్త బ్రీడ్ పుట్టుకొచ్చింది ఆ కాలంలో. ఆ కాలంలో ఉండే నెఫీలులు కానీ, పెరిజీయులు కానీ, హివ్యులు కానీ, కనానీయులు కానీ, ఫిలిస్తీయులు కానీ, రఫాయియులు కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి రకరకాల పేర్లు. వీళ్ళందరినీ దేవుడు స్త్రీ పురుషుల్ని చిన్న పిల్లల్ని కూడా కనికరించకుండా, నువ్వు కరుణింపకుండా వాళ్ళని చంపవలను అని అంత కఠినంగా దేవుడు నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నేను అప్పుడప్పుడు చాలా ఆలోచిస్తుంటాను, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా మధ్యలో. ఎందుకు ఈ క్రైస్తవులు ఊచకొందుకు వస్తారు ముస్లింస్, ఈ ఐసిస్ వాళ్ళు పిల్లల్ని కూడా చూడకుండా నరికేసాడు ఎందుకు ప్రభు? ఏంటిదంతా అంటే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. అప్పుడు కొందరు లెక్కలో ఏంటంటే దేవుడు కూడా అప్పుడు చంపించాడు కదా. దేవుడు ఎవరిని చంపించాడు? రాంగ్ కరప్టెడ్ డిఎన్ఏని చంపించాడు. దేవుడు మెంట్లోడే కాదు. అందుకే ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది, ఆయన యుద్ధము చేసినను అందులో నీతి ఉంటుందంట. సొంతం చెప్పండి ఒకసారి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. దేవుడు అనుకుంటారా మజాక? అదే అంటున్నాను. 19వ అధ్యాయం 13వ వచనం, మరియు పదలోకం తెరవబడి ఉండట చూచితిని. తెల్లని గుర్రం ఒకటి కనబడాను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అన్న నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు, యుద్ధము జరిగించు. డోంట్ అండర్స్టిమేట్ గాడ్. మీకు అర్థం కాకపోవచ్చు అందులో ఏ నీతి ఉందో, చిన్నపిల్లలు చంపేశాడు అనుకోవచ్చు. బైబిల్ అంటుంది విశ్వాసం నుండి అంతకంతకు విశ్వాసంలో మీరు ఎదుగున్నప్పుడు ఆయన నీతి బయలుపడను అని ఉంటుంది. సో చెప్పండి గట్టి ఒకసారి, అంటే హల్లెలూయా. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యు హావ్ ఫెయిత్ ఆన్ గాడ్, దేర్ ప్రొడ్యూసెస్ రైచెస్నెస్. ఆయన అర్థం చేసుకుంటే ఆ నీతి అంతకంటే మించి ఇంకొక నీతి లేదు అసలు. టక్మనన్న ఏదన్నా అన్నాను నా దేవుని ఒక మాట అంటాను అన్నాను. స్వప్నం చెప్పండి ఒకసారి, ఆయన గురించి నీకు తెలీదు, నాకు అంతకంటే తెలీదు, తప్పు మాత్రం మాట్లాడు. స్వప్నం చెప్పండి ఒకసారి, అడిగి ప్రైజ్ లార్డ్. దేవుడు ఎందుకు చంపించాడు అంటే బికాస్ దే ఆర్ నాట్ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టించలేదు వాళ్ళను. ఆ కాలంలో రాక్షస సంతతి వాళ్ళంతా, ఇమానిక్ మాన్స్ట్రస్ జనరేషన్,
దేవుడు వాళ్ళను చంపడానికి, వాళ్ళ వల్ల పుట్టిన ఈ జంతువులను చంపడానికి జలప్రళయం రప్పించాడు. ఇక్కడ తర్వాత ఎలా ఉన్నారు చెప్పనా? అంటే ఈ జనరేషన్ లో ఆకారంలో లేరు. సైతాన్ కూడా తెలివైనడే. వాడు ఏం చేశాడంటే ఈ రాక్షస సంతతిని ఆకారంలో పుట్టిస్తే గుర్తుపట్టేస్తున్నారు. ఒక పని చేద్దాం, మన ఆకారంలోనే ఉండని, ఎక్స్టర్నల్లీ అపియరెన్స్ లో లెట్ దెమ్ బి లైక్ అస్, బట్ ఇన్వర్డ్లీ ఇంటర్నల్ గా దే ఆర్ డిమాన్స్. రాక్షస సంతతి, మాన్స్టర్ సంతతి అండ్ దురాత్మల సంతతి మన మధ్యలో ఉన్నారు. వెరీ సింపుల్ మాట లాగా రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయి. సమ్ టైమ్స్ యు నో వాట్ హ్యాపెన్స్, అప్పుడప్పుడు సమ్ ప్రాబ్లం జరగడం వలన కన్సెప్షన్ లో లేకపోతే ఆ ఫెటస్ లో, దెన్ దే ఫార్మ్ లైక్ డీమన్స్. రెండు తలలతోటి, నాలుగైదు కాళ్ళతోటి, ఒక కన్నుతోటి, కోరలతోటో గోల్డ్ తోటో సంథింగ్ అబ్నార్మల్ పుట్టుకొచ్చేస్తుంటుంది. అవి పుట్టినంటే చిన్నప్పుడు చచ్చిపోతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. సైతం చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకంటే ఎక్స్టర్నల్గా అయితే మనం గుర్తుపట్టేస్తాం, ఇంటర్నల్ ఎవరు గుర్తుపడతారు? మంచి అనుకుంటాం. వాట్ ఈస్ ద రీజన్? కరెక్ట్ మ్యారేజ్. మన వివాహం పరలోకంలో రిజిస్టర్ కాకపోతే మన పిల్లలు రాక్షస సంతతి అవుతారు. మొదటి కొరింథీ పత్రిక ఏడో అధ్యాయం అవిశ్వాసి అయిన భార్య భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. చాలా స్తోత్రం అడుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ కార్డు మీద ప్రింట్ చేస్తాం వివాహము అనే విషయంలో, కానీ ఇంగ్లీష్ లో ఏమంటుంది సార్? మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ అమాంగ్ ఆల్. ఇక్కడ అన్ని విషయాల్లో ఉన్నాడు. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ విషయం. అమాంగ్ ఆల్ అంటే అందరిలో, ఆ ఫుట్ నోట్ కూడా ఉంటుంది, అందరిలో మనే. అంటే మనం చేసుకునే వివాహము అందరూ కాకపోయినా కనీసం ఐదుగురు దగ్గర ఆదరణ పొంది కనపరచబడాలి. అంటే ఇంగ్లీష్లో ఆనరబుల్ మీన్స్ టు గెయిన్ రెస్పెక్ట్. ఓకే, మనం చేసుకునే వివాహం నెంబర్ వన్ మన తల్లిదండ్రుల రెస్పెక్ట్ పొందాలి. వాళ్ళు కనపరచాలి వివాహాన్ని. అంటే మన మాటలో దాన్ని అప్రూవల్ అంటారు, అప్రూవ్ చేయడం, ఆమోదించడం అంటారు. నెంబర్ టూ, మనం చేసుకునే వివాహం దైవజనులు కనపరచాలి. రెస్పెక్ట్, దైవజనుల రెస్పెక్ట్ మనన్న పొందాలి. ఎందుకంటే వాళ్ళ చేతుల మీద జరగాలంటే వాళ్ళ రెస్పెక్ట్ లేకుండా జరుగుతుంది. నెంబర్ త్రీ, మనం చేసుకునే వివాహము పరిశుద్ధుల సంఘం కనపరచాలి. సంఘం కనపరచాలి వివాహాన్ని. నెంబర్ ఫోర్, పరలోకపు దూతలు కనపరచాలి. ఎందుకంటే దాన్ని రిజిస్టర్ చేసేది దూతలే. నెంబర్ ఫైవ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దేవుని ఘనత, దేవుని రెస్పెక్ట్, దేవుని ఆదరణ, దేవుని ఆదరణ సంపాదించాలి. అప్పుడు ఆ వివాహాన్ని దేవుడు ఆమోదిస్తాడు. ఇక్కడ విశ్వాసి అయిన భార్య, అవిశ్వాసి అయిన భర్తను దేవుడు ఎలా రిజిస్టర్ చేస్తాడు? హౌ దేవుడు రిజిస్టర్ చేయకపోతే ఏమైపోతుందంటే మన పిల్లలు అపవిత్రం అవుతారు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ సింపుల్ అపవిత్రము, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మాన్స్టర్స్ సంతతి. గమనించండి, ఒసమా బిన్ లాడెన్ లాంటోడు, దావూద్ ఇబ్రహీం లాంటోడు, ఈ ఐసిస్ ఉగ్రవాదులు లాంటోడు, ఈ రేపిస్ట్ లాంటాడు, సాడిస్ట్ లాంటాడు, సైకోపాత్ లాంటాడు. వీళ్ళని మనుషులు అనుకుంటున్నారా? మీరు మనుషులు అనుకుంటున్నారా? ఈవెన్ యూదా ఇస్కరియోత్, వీడు పుట్టి ఉండని ఎడల మేనని ఎందుకు అన్నాడు అంటే, వీడు మనిషిగా కనబడుతున్నాడు కానీ లోపల ఉన్నది ఏంటో తెలుసా? అతడు తన చోటికి వెళ్ళుటకు వచ్చాడు, మరలా వచ్చును అంటుంది బైబిల్.
వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అగాధము నుండి వచ్చి వాడిలో ప్రవేశించాడు. దేవుడు ఎప్పుడు ఎక్స్టర్నల్ గా డిసిషన్ తీసుకోడు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ నరకములో నుండి వచ్చి వాడిలో ప్రవేశించి వాడిని విడిచి మరలా నరకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. వీళ్ళందరినీ నడిపించేది క్రీస్తు విరోధి ఆత్మీయ యేసుకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా ప్రేరేపించేది దురాత్మలే. సంతానం అపవిత్రమైపోయారు. ఐదుగురు దుండగులు ఒక చిన్న పాపను, జ్యోతి అని చిన్న ఆయనసంతల పాపను తీసుకెళ్ళిపోయి వీళ్ళంతా బ్లేడ్తో చీరేశారు. మనుషులు వీళ్ళు అమ్మను గొంతుతో టవల్తో గొంతు పిసికి చంపేసి, క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు ఒక కొడుకు, డెత్ లాస్ అది కొడుకు. మనుషులతో ఉన్నారు వీళ్ళు. యూ థింక్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్? మనిషిగా పుడితే మనిషి అయితే కొంచెం మానవత్వం ఉంటుందండి. మానవత్వం ఉన్నవాడు ఆ రోడ్డు మీద కాలు విరిపోయిన కుక్కను చూసినా బాధ అనిపిస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది వీళ్ళకి. కుక్కను చూసినా అంతేనా? కాళ్ళు తెగి వెలువెల్లాడుతున్న ఒక చీమను చూసినా పాపం అనిపిస్తుంది అండి. మనుషులైతే కళ్ళెదుట చచ్చిపోయి చంపేస్తాయి మీరు చెప్పకుండా సగం సగం కోసి ఆ రక్తపు మడుగులు వెళ్ళి నాడుతుంటే మనుషులు అదొక సాడిజం స్పిరిట్ ఇది. వర్తపు మడుగులు కొట్టుమిట్టాడుతున్న అరుస్తున్న కొంతమంది చూసి అరుపులు వింటే కొంతమందికి ఒక సాటిస్ఫాక్షన్. దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్, దే ఆర్ హెల్ బీయింగ్స్. నరకములో మనుషులు పడే నరక యాత్ర చూసి వీరికి పిచ్చి కేకలతో గంతులేసే తెయ్యాలుంటాయి కొన్ని. వినో మన కర్మ ఏంటంటే వీళ్ళు పుడుతున్నారు అన్నారు. నరకంలో ఉండడం వేరు, భూమి మీద పుట్టుకొస్తున్నారు వీళ్ళంతా బికాస్ ఆఫ్ కరప్ట్ మ్యారిటల్ సిస్టమ్. రక్తం వల్ల పుట్టిన వాళ్ళు అంటే న్యాచురల్గా పుట్టిన వాళ్ళు. ఎందుకంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ మనుషుల్లో పశువుల్లో కూడా దేవుడు పెట్టాడు. ప్రభు నమ్ముకున్న నమ్ముకోకపోయినా పెళ్ళి జరుగుతున్నాయి, నమ్ముకున్న వాడు నమ్ముకోకపోయినా పిల్లలు పడుతున్నారు. పెద్ద 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 గొడవేం కాదు, పిల్లలు పుట్టిన ప్రతి వాడు దేవుడు ఇచ్చాడంటే అవుద్దా? కయ్యని కన్నా అబ్బాయి మంది దేవుని దయవల్ల సంపాదించను అన్నది నువ్వు పేరు పెట్టినంత మాత్రాన అయిపోదు. ఇక్కడ ఇష్మాయిల్ దగ్గర చదివాము, యెహోవా మరో వినాను. ఇష్మాయిల్ అన్న పేరు అర్థం కూడా ఏంటి? దేవుడు విన్నాడు, దేవుడు విన్నాడు. రెండు రకాలు ముగిస్తాను. ఒక సహోదరి ఒక పురుషునికి రెండో భార్యగా వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలు. ఇది పాపము, ఏం పని పని చేసామంటే అంటది. అక్కడ దేవుడు కనుక ఇష్టం లేకపోతే నా పిల్లలు అజ్ఞానులుగా పుట్టాలి కదా అంటున్నాడు. బాగానే పుట్టారు, చక్కగా పుట్టారు, తెలివైన వాళ్ళు. అర్థం మనుషులు ఎంత ఫూల్స్ ఆఫ్ అసలు ఆలోచించండి. పిల్లలు బాగున్నంత మాత్రాన దేవుడు దీవించేసడానికంటే ఎలాగవుద్ది? చెప్తాను. కొందరు పెళ్ళిన వెంటనే ఒక నెల రెండు నెలలకి నెల తప్పితే దట్స్ క్వైట్ న్యాచురల్ అండి, ఇట్స్ క్వైట్ న్యాచురల్. వింతేం లేదు. కొందరు త్వరగా పుడతారు, కొందరు లేట్గా పుడతారు. దట్స్ క్వైట్ కామన్. పశువులు కూడా పుడతారు. సెకండ్ థింగ్, శరీరక్షణ అనుకుంటున్న వాళ్ళు ఎవరు? ఒక 30-30 సంవత్సరాల క్రితం మనం ఎప్పుడు కూడా ఈ వార్తలు వినలేదు, చెత్తకుండలో పిల్లలు దొరికారని. ఎవరు ఇదంతా? ఇండియాలో ప్రతిరోజు అంట 12,000 అబార్షన్స్ అవుతున్నాయంటండి. సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పిల్లలు, బాయ్ ఫ్రెండ్స్తో కానీ తల్లితో కానీ లేకపోతే ఇంకో ఫ్రెండ్తో కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించేసుకుంటారంట. ఇది ఎలా తెలిసిందంటే మీడియా వాళ్ళు డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేశారు. కొన్ని హండ్రెడ్స్ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తే భయపడింది విషయం. సీక్రెట్గా జరిగేది కానీ ఇలా జరుగుతున్నాయని వాళ్ళ డాక్టర్స్ కూడా బాధపడి చెప్పారు. కానీ మా ప్రొఫెషన్ బట్టి మీరు చేయక తప్పలేదండి.
ఇట్స్ ఎ మర్డర్. వారు చాట్ అయిన స్థలంలో నిరపరాధులను చంపుదురు అని మాట కంటే తక్కువ కాదు ఇది. ఒక నరహత్య చేసిన కైని వచ్చిన శిక్ష వీళ్ళు వస్తుంది. సో పాయింట్ ఏంటంటే సౌందర్యం కడుగు సార్ ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ తరగతి చదువుతున్న ఆడపిల్లలు అబార్షన్స్ చేసుకుంటున్నారు. ఐ జస్ట్ లాస్ట్ ది పాయింట్ ఐమ్ సారీ. ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ హల్లెలూయా. చెత్త కుండీలో పిల్లలు దొరుకుతున్నారు. తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది, అనురా అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన అనురాగ రహితులు అనే మాట ఇంగ్లీష్లో వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్ అని ఉంది. న్యాచురల్ ఎఫెక్షన్ అంటే స్వాభావికంగా వచ్చే ప్రేమ మనుషుల్లో ఆ గుణం ఇచ్చాడు దేవుడు. స్వాభావికం అంటే చిన్నపిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే. సొంత పిల్ల కాకపోయినా బస్సులో వెళ్తుంటే వెళ్తుంటే చక్క పిల్లగా ఎత్తుకోవాలనిపిస్తుంది, ఆడేయించాలనిపిస్తుంది, ముగ్గు పట్టుకోవాలనిపిస్తుంది. ఇది చాలా న్యాచురల్ అన్నమాట. అలాంటి ఈ న్యాచురల్ ఫీలింగ్ ఆఫ్ లవ్ కూడా ఉండదు అంతే నా లోన్ రాయబడింది. ఈ భూమి మీద యాక్చువల్లీ ఎవరి ప్రేమనైనా గొప్పగా మనం ఎంచుకోవాలంటే తల్లి ప్రేమ కంటే మించింది ఇంకోటి లేదు. అలాంటి తల్లి ప్రేమ కూడా కరువు అయిపోతుంది అని ఇండైరెక్ట్ వర్డ్ అది. యాక్చువల్లీ దానికి మెయిన్ రుజువే ఇది, పిల్లలు చెత్త కుండలు దొరుకుతున్న పిల్లలు ఎలా పుట్టుకొచ్చారు వీళ్ళంతా వితౌట్ మ్యారేజ్. ఫిజికల్ ఫీలింగ్ శరీరేచ్ఛల వల్ల పుట్టిన వాడు. యూనో వీళ్ళలో మ్యారీడ్ కాని వాళ్ళే కాదు, మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకే కైన పుట్టుకొచ్చారు, అందుకే ఏషా పుట్టుకొచ్చాడు. అంటే సార్ అసలు పరలోకంలో ఒక ఎగ్జాంపుల్, పరలోకంలో పర్లోకప్పు రాజ్య సభ్యులందరికి మరి దేవుడే పట్టించుకోవాలి కదా ఖానా పీనా అన్ని కూడా. ఒకసారి దోతులు ఏం చేస్తానంటే రేషన్ కార్డు సప్లై చేస్తారు, రేషన్ సప్లై చేస్తున్నారు భూమి మీద ఉన్న దేవుని ప్రజలకి. అలాంటి సప్లైలో దోత ఏం చేస్తుందంటే అబ్రహాం గారి కుటుంబాని కోసం అని చెప్పేసి ఒక 800 క్వింటాల రైస్ సప్లై చేస్తుంటే దేవుడు వచ్చి చెక్కింగ్ వచ్చాడు, ఏంటిదంతా ప్రభు అబ్రహాంకి రేషన్ సప్లై చేస్తున్నాం ఈ నెల ఎంత 8 క్వింటల్స్ 800 కేజీస్. 800 కేజీస్ ఎందుకు అంత తింటారు? అదేంటి ప్రభు అంత పెద్ద సంతానం మొత్తం ఎంత 800 సంతానం చెప్పి ఒక క్వింటల్ ఇచ్చినా 800 అవుతుంది కదా. నీకు ఎవరు చెప్పాడు అబ్రహాంకి ఎంతమంది పిల్లలని? అదేంటి ప్రభు నీకు తెలియదేమో, నీ ఐడెంటిటీ కట్ట ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేది మేము కదా రాసేదంత మేము చూడు చూడు చూడు. అబ్రహాంకి ఆగర్ ద్వారా ఇస్మాయిలు, సారా ద్వారా ఇస్సాకు, కేతుర ద్వారా ఆరుగురు మొత్తం దేవుడు అన్నాడు కొట్టు చేరిపోతాను చేరు. అది ఏం ప్రభు ఇస్సాకు అయినదియే నీ సంతానం. ఆ దృష్టిలో అబ్రహాం సంతానం ఒకటే, వాడి పేరు ఇస్సాక్. మరి మిగిలినాడో అలా దేవుడు అన్నాడు స్వప్నం చెప్పినట్టు నేను ఇవ్వాల ప్రజలు. రోమపత్రిక 9:6 చదవండి ఒకసారి. రోమపత్రిక 9:6 వచ్చిన స్తోత్రం చెప్పడానికి ఒకసారి హల్లెలూయా అంటుండ ఒకసారి. శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళందరూ దేవుని లెక్కలోకి రారు, వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు లెక్కలోకి వస్తారు. చూడండి నా వైపు అబ్రహాం అంతటి వాడికి తప్పలేదు ఈ లెక్క. అర్థమైంది ప్రభువా 8 లైన్ నిలబెట్టేది ప్రభువా నా పిల్లలు ఎవరు మీ పిల్లలు ఎవరిచ్చారు వాళ్ళని నాకు రిజిస్టర్ అయింది సారా ఒక్కతే స్వప్నం చెప్పండి ఒకసారి. అంటే గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకుంది ప్రభు ఆ లెవెల్
రిజిస్టర్ చేయడానికి? పుట్టుక సాగుంటే రిజిస్టర్ చేసుకోక ఎన్ని రిజిస్టర్ చేసింది నేను స్వప్నం కట్టుకోవచ్చు. అర్థమైందా? ప్రాసెస్ చేసి అందరు చేసినంత మాత్రం అందరు భక్తులు అయిపోరు కదా, అదే కదండి. మన జీవితంలో ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, మా అమ్మ నాన్న ఎలా పెళ్లి చేసుకున్నారు, నాయన గమనించండి, కొందరు మ్యారేడ్ మ్యారేజ్ కూడా న్యాచురల్లే, పెళ్ళిడు రాగానే పెళ్లి చేస్తారు, న్యాచురల్ గా పడతారు పెళ్ళు. శరీర సంబంధమైన వివాహాలు ఉన్నాయి, శరీర సంబంధమైన పిల్లలు ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందంటే భార్య పడుతుంది, క్రైస్తవులే పాపం తెగ కొట్టేసుకుంటారండి, తెగ కూడా పడుతుంటారు. చాలా విచిత్రం ఉంటారండి, కొంతమంది సంవత్సరం మాట్లాడుకోరు, ఫోన్ చేద్దాం బ్రదర్ అంటే ఆవిడ చెప్పండి, ఆవిడ నాకు చెప్పండి, ఆవిడ చెప్పండి బాబు సిస్టర్ నాకేం చెప్పకండి, నెల నాలుగు ఆవిడ ఇంటికి వెళ్ళాను ఆయన చెప్పండి, ఎవరు చెప్పారు నాకు తెలుసు పాస్టర్ మేము నిల్లిపోతున్నాం, సంవత్సరం మాట్లాడుకోనండి. కానీ నలుగురు పిల్లలు ఉంటారు, హౌ సంవత్సరం మాట్లాడుకోరు. జనరల్ పిల్లలు ఎవరు అంటే తల్లిదండ్రుల ప్రేమకు ఫలాలు, ఫ్రూట్ ఆఫ్ లవ్, హల్లెలూయా. వాళ్ళ వాళ్ళ సింబల్ ఆఫ్ లవ్ అనమాట, వాళ్ళ మధ్యన ప్రేమకు ప్రతిరూపాలు వీళ్ళంతా. బట్ స్టిల్ ప్రేమలో ఉండవు, మొహం చూసుకోరు, ఏదో తప్పదని ఏదో ఫంక్షన్కి వెళ్తారు కలిసి. ఆ తర్వాత ఆయన తినేసి వచ్చేస్తాడు ఆటోగా, ఇంకో ఆటో వస్తుంది. ఇలా ఉంటారండి సంవత్సరాలు. నీవి చాలా పడవ సంవత్సరాలు నాకు లేదంటే నాకు లేదా, ఇద్దరు జాబ్ కదా, ఇద్దరు ఉద్యోగాలే, మరి ఎలా పుట్టుకొచ్చారు నలుగురు? శరీర పుట్టినవాడు వివాహం చేసుకున్న క్రైస్తవులైనా arranged marriage aina, but still there is no love. You see, manushyachchavanna puttina vallu who is the poor thing ellam devudi vallu garbhaphalam kaani konthamandiki enni teppalo nalugurki cheppukolaka enni mandulu vaadtaru enni chetla moolikalu vaadtaru akkadiki yeltaru ikkadiki yeltaru ikkadiki yeltaru akkadiki mottham meda yavaginu kantaru manushyachchavanna puttina vallu unnaru genetic engineer kuda ee kollaku vastadi క్లోనింగ్ కూడా ఈ కోవలోకి వస్తుంది, ల్యాబ్లో ఫామ్ చేస్తున్నారు కొంతమంది, ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, దేవుని వల్ల పుట్టిన వాళ్ళు స్వప్నం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అసలు ఒరిసారి ఒక ఊర్లో ఇదేం నా వాక్యం చెప్పాను, ఒక విలేజ్ అనమాట పల్లెటూరు, అక్కడ పాపం ఒక అమ్మలు నాన్నలందరూ అనుకొని చూస్తున్నారు నన్ను ఈ వాక్యం చెప్పాను. అంత ఇబ్బంది ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి బాబు మాకెవరికి పెళ్ళి అవ్వలేదు అన్నారు. అంటే ఒరిస్సాలో కొన్ని కొన్ని కల్చర్ ఏంటంటే కొన్ని విలేజెస్లో పెళ్ళిళ్ళు చేసే కెపాసిటీ లేక తల్లిదండ్రులు పిల్లలకి ఐడియా ఇస్తారు, వెళ్ళిపోవచ్చు కదా ఇద్దరు కలిసి, ఇద్దరు కలిసి వెళ్ళిపోండి ఒక నెల తర్వాత మళ్ళీ రండి, అప్పుడు మీకు క్షమాపణ ప్రార్థన చేయిస్తాం సంఘము. ఉన్నాయి కొన్ని సంఘాలు ఉంటాయి, అక్కడ ఉంటారు నడిపించేటోళ్ళు, కిళ్ళిని తిని తాగేసి ఆల్కొలిసి సారా తాగించేస్తే వీళ్ళు క్షమాపణ ప్రార్థన చేసేస్తారు, అప్పుడు మరలా వాళ్ళు సంఘంలో చేర్చబడతారు. అందరూ అంతే, కొన్ని కొన్ని విలేజెస్లో ఎవరు ఎవరు పుట్టారు కూడా తెలియదు, తాగేస్తుంటారు ఊరు ఊరు తాగి కరెంట్ ఉండదు, అలాగే పుట్టుకొచ్చేసారు వీళ్ళంతా. ఇప్పుడు ఈ మెసేజ్ నేను విన్న తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ నా మట్టుకైతే? మా అమ్మ నాన్న కూడా మంది అరేంజ్డ్ మ్యారేజ్, కానీ వాళ్ళని ఎప్పుడు నేను ప్రేమ చూడలేదు, నాకు తెలిసి శరీర సంబంధమైన పుట్టుకైతే అంత. దేవుని గొప్పదని వెళ్ళి చెప్పనా, మనం చాలా బాధపడతాం ఎలా ఇలాగైపోయింది మా అమ్మ నాన్న వివాహము దేవుని చేతుల మీదకే జరగకపోతే, దేవుడు ఆశీర్వదించింది కాకపోతే, అసలు పర్లోకంలో రిజిస్టర్ చేయకపోతే, వీఆర్ ఆల్ డిఫైల్డ్ సంతానం, అపవిత్రమైన సంతానం, కొందరు రాక్షసులు కూడా క్రైస్తవులు అయి ఉండి. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? తన్ని ఎందరు అంగీకరించారు, వాళ్ళందరూ దేవుని పిల్లలు ఒకటికు అధికారం ఇచ్చారు. అప్పుడు అనిపిస్తుంటది లైఫ్ లో ఒక ఆప్షన్ ఉంటే బాగుండు, బటన్ ఆప్షన్ రీస్టార్ట్, కరెక్ట్ అయిపోయింది మొబైల్ అంతా, సిస్టమ్ అంతా వైరస్ పట్టేసింది, సిస్టమ్ అంతా
అయ్యో అనిపిస్తుంది, ఒట్టుడు ఇసిరి పారేద్దామా. కొందరు ఉన్నవాళ్ళు అయితే ఇసిరి పారేసి కొత్తది కొనుక్కుంటారా, నేను రేపు చెప్పాలి కొత్త తెచ్చుకో. దేవుడు ఎంత మంచోడు అంటే మన కరెక్ట్ అయిన బతుకుని ఇసిరి పారేయలేదు, రీస్టార్ట్ ఆప్షన్ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రీసెట్ అండ్ రీస్టార్ట్ ఆప్షన్ ఇచ్చాడు. మరలా హౌ కెన్ వి రీస్టార్ట్? వి కెన్ బి బోర్న్ అగైన్. కొత్తగా పుట్టొచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలాగా? నీటి మూలంగా, ఆత్మ మూలంగా, అభిషిక్తులైన దైవజనుల హస్త నిక్షేపణ వల్ల. ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఇంకా ఎవరిస్తారు చెప్పి? ఏ దేవుడు అనబడేవాడు ఎవరున్నారు ఇలాంటి ఇలాంటి ఆప్షన్ ఇస్తున్నాడు? మనుషుల జీవితాన్ని రీస్టార్ట్ చేసి, కరెక్ట్ డిఎన్ఏని రీస్టార్ట్ చేసి, ఒక క్రొత్త దేవునిదైన బీజమును మనలో కలుగ చేయగలిగిన కెపాసిటీ దేవునికి, ఆయన నామానికి, ఆయన రక్తానికి, పరిశుద్ధాత్మకి వాక్య ఇచ్చినా సరే స్టిల్ పీపుల్ ఆర్ పెరిషింగ్ అంటే హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఫాల్ అండ్ డిస్ట్రక్షన్? ఇంత గొప్ప అవకాశం. ప్రజల్లో మనం చేస్తున్నా దేవుడు చేసే వరకు ఆగి పెళ్లి చేసుకోండి. ప్రేమలు అనేది ఏం లేవు భూమి మీద. దేర్ ఇస్ నో లవ్. యాక్చువల్లీ గాడ్ ఈజ్ లవ్. ఇఫ్ యూ హ్యావ్ లవ్, యూ హ్యావ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. అండ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అగేన్స్ట్ గాడ్, ఇట్స్ నాట్ లవ్. దాని దేవుడు అని పేరు పెట్టుకున్నారు, లవ్ అని పేరు పెట్టుకున్నారు. అట్రాక్షన్, ఫిజికల్ ఫీల్, దట్స్ రాంగ్. నెంబర్ టూ, గాడ్లీ మ్యారేజ్, రిజిస్టర్డ్ మ్యారేజ్. నెంబర్ త్రీ, రిజిస్టర్డ్ చిల్డ్రన్. శరీరచ్చులుగా పుట్టినా, రక్తం వల్ల పుట్టినా, మనుషుల వల్ల పుట్టినా, ఎలా పుట్టినా సరే మీకు టెన్షన్ అవుతుందని దేవుడు ఏం చేశారంటే, ఎవరైనా సరే, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సరే, మీ పిల్లలు కనుక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని కడుపులో పుట్టినట్లు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కడుపులో ఆయన రక్తం పంచుకుని పుడితే, ఆయన నీతి మంతునిగా తీరిస్తే మన మీద నేరం మోపు వాడేవాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడదాం. బీ కేర్ఫుల్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి కంగారు కళ్ళు మూసుకొని పిల్లారా, అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని, మన పుట్టుకేంటి, మన రిలేషన్షిప్ ఏంటి, మన సంబంధాలు ఏంటి, మన ఆకర్షణ ఏంటి, మన చూపులు ఏంటి, జాగ్రత్తగా గమనించండి. ఆ రోజులో ఎలాగో ఈ రోజుల్లో కూడా అలాగే దేవుని కుమారులు నల్ల కుమార్తెలను చక్కని వారిని చూచి పెళ్లి చేసుకుంటే పరిశుద్ధాత్మ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆయుష్ తగ్గిపోయింది. వాళ్ళకి కలిగిన పిల్లలు మహాఘోరమైన రాక్షసులు. రాబోయే కాలంలో వాళ్ళ కణాలను ఆక్రమించుకున్నారు. దేవుని ప్రదేశాన్ని ఆక్రమించుకుని బతికేశారు వాళ్ళంతా. దేవుని ఆశీర్వాదాలన్నీ వాళ్ళే తినేసరి దోచుకుని ఇశ్రాయేలుకు లేకుండా. ఈ రోజుల్లో కూడా దేవుని కుమారులు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు నరుల కుమార్తెలను, నరుల కుమారులను కేవలం రూపం చూసి, స్టైల్ చూసి, వాటి బాడీ లాంగ్వేజ్ చూసి, ఫ్యాషన్ చూసి పడిపోతున్నారా? ఈ ఆకర్షణ, ఈ కోరిక దేవుని వల్ల కలిగినది కాదు బ్రదర్ సిస్టర్. పెళ్లి చేసుకుంటే డైవోర్స్ తీసుకోవడం కష్టం అని 3 నెలల తర్వాత పెళ్లి చేసుకోకుండానే కలిసి బతుకుదాం, నచ్చితే కలుసుకుందాం, లేకపోతే మనం విడిపోయి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి, వాటి జోలికి వెళ్ళిపోదాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని అనుకూలంగా ఉండున్నట్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అని పేరు పెట్టుకుని బతికేస్తున్నాను. దాన్ని జారత్వం అని బైబిల్ పేరు పెట్టింది. జారత్వం, ఫార్నికేషన్,
బిఫోర్ ప్రీ మ్యారిటల్ సెక్స్ ఈజ్ ఫార్నికేషన్ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ ఈజ్ అడల్టరీ ఇది చారత్వం అయితే అది వ్యభిచారం మీకు విషయం తెలుసా ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు తెలుసా చాలా రీజన్స్ ఉన్నాయి ఇందులో మేజర్ రీజన్ ఒకటే భార్యని విడినాడు వాడు విడనాడబడిన దాన్ని చేసుకున్నవాడు వీళ్ళిద్దరు దేవునికి హేయులు అని ప్రభు చెప్పిన తర్వాత చెప్పిన సందర్భమే ధనవంతుడు ఒకడు ఉండేను అని మొదలుపెట్టాడు లోకస్వార్థలు అక్కడ పేరా చేంజ్ చేయడం వలన చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు యాక్చువల్లీ పేరా ఒకటే అది ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణం వాడి ధనం వాడి డబ్బు వాడి కొవ్వు వలన తన భార్యకి న్యాయం చేయలేదు ఎంతమంది నచ్చితే అంతమంది ఇచ్చేసుకున్నాడు వీళ్ళందరూ నరకంలో మలమలం ఆడుతున్నారు బ్రదర్ సిస్టర్ అనుకుంటున్నారేమో మీరు చచ్చిన తర్వాత మొత్తం అర్థమైపోతుంది కానీ అర్థం చేసుకోవడానికి అప్పుడు అప్పుడు అర్థం చేసుకుని చేసింది ఏమీ లేదు ఈరోజు అవకాశం దేవుడు ఇస్తున్నాడు అందరూ ప్రార్థించండి ప్రభువా ఐ వాంట్ టు బి హోలీ నేను పరిశుద్ధ